జీవితాలు తమ చేతుల్లో ఉన్నాయి నాయన. మీ పిల్లలైన మేము మీ వలె యథార్థంగా ఈ లోకానికి వచ్చిన తర్వాత మేము ఎందుకు మా బ్రతుకులను పాడు చేసుకున్నాం, మీకు ఎందుకు దూరం అయిపోయాం, మరలా నా తండ్రి మీ క్రీస్తు ద్వారా మేము ఎలా మీ చెంతకు రాగలిగాం, వచ్చినా మరల మేము ఎలా లోకంలో కలిసిపోతున్నాం, మా యొక్క తిరుగుబాటు కారణమేంటి, మేము పడిపోటుకు హేతువేంటి తండ్రి, ఈ విషయాలను ఆలోచన చేయుచుండగా మీ మహాజ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కోరుతూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ కుమారుని విషయంలో కృపచూపమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరటి ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. దయచేసి అందరు కూర్చోండి. మనం నేర్చుకుంటున్న పాఠం, అపవాది వ్యూహమే మోహమా. అపవాది వ్యూహమే మోహమా. మోహము, మోహం అంటే మీకు తెలుసా అర్థం? మోహము, మోహం అంటే వాడుక భాషలో పిచ్చి. పిచ్చి, పిచ్చోడు అని ఎవరంటారు చెప్పండి? ఎవరిని పిచ్చోడు అంటాం మనం? ఎవరిని పిచ్చోడు అంటాం? అంటే చింపురు జుట్టుతో, చిరిగిపోయిన బట్టలతో, లోకంతో సంబంధం లేనట్టుగా ఊరంతా తిరుగుతున్నామని ఏమంటాం? పిచ్చి అంటాం. దేవుడు ఎవరినంటాడో తెలుసండి? తనను పట్టించుకోక లోకంలో ఏదో ఉందనుకుని దాన్ని వెంటబడుతున్నామని కూడా దేవుడు అదే అంటున్నాడు, నువ్వు పిచ్చోడు రా అంటున్నాడు. పిచ్చోడిని, లోకంలో తిరిగే పిచ్చోడిని తల్లిదండ్రులే కన్నారా? కుటుంబం ఉంటుందా? మరి ఎందుకు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళలేదు? వెళ్ళడు. నాన్నే, అమ్మే, అన్నే, చెల్లే అయినా సరే సంబంధాలు తెగిపోతూ ఉంటాయి. అలానే దేవుడు అంటే తెలియక లోకం వెంట పడుతున్న వాడికి కూడా దేవునితో సంబంధం కట్ అయిపోయింది ప్రేమైన వల్ల. దీనిని దేవుడు ఏమన్నాడు తెలుసా? మోహం, మోహం అన్నాడు. ఈ మోహంలో అనేక రకాలైనవి ఉన్నాయి ప్రేమైన వల్ల. ఏవేంటి అసలు దేవునికి దూరం చేసి మోహాలు ఏంటి అని మనం ఆలోచించగలిగితే, అసలు ఈ మోహానికి కారకులు ఎవరు? మీ అబ్బాయి ఏంటమ్మా మీ మాట వింటలేదంటే, మొన్నటి వరకు బాగానే ఉండేవాడండి, ఇప్పుడే వింటలేదండి. ఆహా, అయితే మోహం లాగేసిందనమాట. అమ్మ కంటే ఏదో గొప్పది ఏదో కనబడింది అడికి. అమ్మాయి రూపంలో కనపడవచ్చు, ధనం రూపంలో కనపడవచ్చు, ఏదైనా కావచ్చు. ఇంటిని పట్టించుకోవట్లేదు, గాలి తిరుగుతున్నాడంట, ఇంటికంటే ఏదో ఇష్టమైంది ఉంది బయట, ఇది మోహం. మరి దేవుళ్ళో నుంచి బయటకు వెళ్ళిపోతున్నారంటే దేవుని కంటే ఏదో లాగేసింది బయట, మోహం. మోహం ఏమండి? దేవుడు మన కన్న తండ్రి మర్చిపోకండి. ఎక్కడైనా మన జీవితంలో పొరపాటు జరుగుతుందంటే దాని మూలాన్ని చెప్పేవాడు దేవుడు, అంతే కదండి. ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్కి వెళ్తాం, టెస్టులు అన్నీ చేసిన తర్వాత దీని మూలం ఎక్కడుందో కనుగొని వైద్యం చేస్తాడు వైద్యుడు, మంచి డాక్టర్ అండి అంటాం మనం. దేవుడు కూడా అంతే, మన కన్న తండ్రి. ఆయన పిల్లలైనా మనం ఆయనకి ఎలా దూరం అవుతున్నాం ఆయన తెలీదా? తెలుస్తుందా లేదా? ఖచ్చితంగా తెలిసిపోతుంది. తెలిసిన ఆయన ఏం చేశాడు తెలుసండి? మన కోసం తన గ్రంథాలు అన్నీ పెట్టేశాడు. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. భూమి మీదకి మనం రాక మునిపే మనకంటే ముందున్నది ఏంటి చెప్పండి? మనసు, దేవుని మనసు. నాయన నువ్వు వెళ్తున్నావు భూమి మీదకి, జాగ్రత్త, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? నీకు ఎలాంటి విరోధులు ఉంటారో తెలుసా? నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దేంట్లో పడిపోకూడదో తెలుసా? ఎంత మెలకుగా ఉండాలో తెలుసా? అన్నీ రాయించేశాడు ఆయన. కానీ మనం అర్థం చేసుకోవడంలోనే నిర్లక్ష్యం చేస్తున్నాం ప్రియమైన వాళ్ళు. అందుకే బైబిల్ గ్రంథం అనేది మనిషి ఎలా బ్రతకాలో చెప్పే పుస్తకం ఇది. నేను ఎలా బ్రతకాలో నాకు చెప్పే పుస్తకం ఏది? బైబిల్ అండి. అంతే తప్ప ఇది మత గ్రంథం కాదు ప్రియమైన వాళ్ళరా. అన్నీ మనల్ని గురించినవన్నీ కూడా దేవుడు బైబిల్లో పొందుపరిచాడు. మనం ఏదైనా టీవీ కొనుక్కుంటాం, ఆ టీవీతో పాటు మనకు చిన్న పుస్తకం ఇస్తారు, ఏంటో తెలుసు, మాన్యువల్ బుక్ అది. మీరు టీవీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టుగా ఆన్ చేసేస్తారేమో, దీనికి ప్రతీది కూడా ఇలా ఉంటుంది. అంటే ఒక మాన్యువల్, దీన్ని ఎలా ఆన్ చేయాలి మనకు తెలియదు, బుక్ చూస్తాం అప్పుడు ఆహా ఎలా ఆన్ చేయాలి, దీన్ని ఛానల్ ఎలా మార్చాలి, ఇలా మార్చాలి, దీన్ని ఎలా ఉపయోగించాలి, డీవీడీకి ఎలా కనెక్ట్ చేయాలి, మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మాన్యువల్ బుక్లో ఉంటాయి. ఏదైనా కొత్త వస్తువు కొన్నప్పుడు బుక్ ఇస్తారు, అంతేనండి. కొత్త వస్తువు కొన్నప్పుడు ఏమి ఇస్తారు? మరి దేవుడు మనకు కొత్త వస్తువా, మనకు బుక్ ఇచ్చాడు దేవుడు? మనం కూడా కొత్త వస్తువే.
అర్థమైంది, అమ్మ కడుపులో నుంచి ఈ అవయవాలు కలిగి లోకానికి వస్తున్నామే, ఆ కొత్త తయారీ అండి. ఇప్పుడు ఇది 9 నెలలు అండి మా కంపెనీలో మేము కష్టపడ్డామండి, వస్తువు బయటకు వచ్చిందండి. ఎలా వాడాలో తెలుసు అండి దీన్ని? ఎవరికి ఇమ్మంటారు ఇప్పుడు? అమ్మ నాన్నకి ఇమ్మంటారా పుస్తకం? ఇమ్మన్నాడు. పిల్లల్ని ఎలా పెంచాలో ఇమ్మన్నాడు పుస్తకం, చదవమన్నాడు. మరి పిల్లలకి? నాయన మీరైనా సరే ఇది ఇలా ఉండాలి, ఇలా పనిచేయాలి మీరు. ఆయన ఆత్మల్లో ఉంచాడు కనుక మనం ఎలా ఉండాలో కూడా చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఇక్కడే మనం సరిగా అర్థం చేసుకోలేకపోయింది దేవుని మనసు. అలా మనం చేయలేకపోతే ఏంటి వచ్చే నష్టం ఏంటి? ఆ ఖచ్చితంగా ఉంది నష్టం. ఏంటి నష్టం? ఏంటి నష్టం అంటే మీరు విరోధి చేతిలో పడిపోతారు. ఒక వస్తువు కొనుక్కున్న తర్వాత ఎలా ఉపయోగించాలో తెలియనోడు ఎవడన్నా వచ్చింది ఇష్టం వచ్చినట్టుగా వాడేస్తే పోతుందా పోదా? ఖచ్చితంగా పోతుంది. అలానే ఒకవేళ మీరంటే మీకు ఎలా ఉపయోగపడాలో మీకు అర్థం కాకపోతే, మీరు ఎలా బ్రతకాలో మీకు అర్థం కాకపోతే, మీ బ్రతుకును నడిపించడానికి ఒకడు వస్తాడు నాయన. ఆల్రెడీ అందరి చేతులు కాలిపోయిన విషయంలో మన బ్రతుకు మనం ఎలా బ్రతకాలో మనకు అర్థం కాలేదు, మనల్ని ఎలా బ్రతికింప చేయాలో తల్లిదండ్రులకు అర్థం కాలేదు. మనం ఎలా బ్రతకాలి? ఒకడు వస్తాడు, నేను బ్రతికిస్తాను మిమ్మల్ని అందరినీ, నేను మంచివాడిని, మిమ్మల్ని అందరినీ నాకు ఇష్టం వచ్చినట్టుగా మారుస్తాను మిమ్మల్ని అంటున్నాడు వాడే అపవాది. మనందరి విరోధి ప్రేమైన వరలరు. వాడేం చేస్తాడంటే పట్టణాలకు పట్టణాలు, సామ్రాజ్యాలకు సామ్రాజ్యాలు, ప్రజలందరినీ తన హస్తగతం చేసుకుంటున్నాడు. వీళ్ళందరికీనండి ఒక మద్యాన్ని పోస్తున్నాడు. మందు గురించి మాట్లాడటం, ఒక మద్యాన్ని పోస్తున్నాడు. లోకంలో మద్యం తాగిన వాడు ఎలా మత్తులోనికి పోతాడో అలాగే అపవాదిస్తున్న మద్యం తాగినవాడు కూడా మోహంలోనికి పోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? మోహంలోనికి వెళ్ళిపోతాడు. అందుకే ఇది అపవాది వ్యూహం మోహం అనేది. చూడండి ఒకసారి మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. అటు తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకముని దిగివచ్చుడు చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించిట్లెనను, మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను. ఏం కూలిపోయింది? మొత్తానికి చిట్ట చివరికి ఈ అపవాది చేత ప్రేరేపింపబడి మోహంలోనికి వెళ్ళిపోయిన మహాపట్టణాలన్నీ కూలిపోతున్నాయంటూ కూలిపోతున్న ఒక పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలము. దేనికి? దయ్యములకు నివాస స్థలము. తర్వాత ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు, అపవిత్రత చెడుతనము అంతా కూడా దానిలో కనబడుతుంది అంటున్నాడు ప్రేమైన వాళ్ళరా. అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. ఇదేంతో కూడిందండి? ఇది మద్యం. ఇది త్రాగితే ఇది వ్యభిచారం అంటున్నాడు. దేని గురించి అంటున్నాడు చూద్దాం. మొత్తానికి ఇది మోహోద్రేకముతో కూడిందట. ఇది తాగ్గానే మనుషులకి ఏమొచ్చేస్తుంది? మోహం. మోహం ఇది ఎవరిస్తున్నారు? అపవాది. తాగారా మీరు ఎప్పుడైనా? మనం తాగం కదా. కానీ ప్రతి మనిషి ఆల్రెడీ దీన్ని పానం చేసినాడే. అందుకే ఎందుకు బ్రతుకుతున్నాడో తెలియదు, ఏం సంపాదించుకుంటున్నాడో తెలియదు, తన జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియదు, ఏమీ తెలీదు. అంటే ఏం తాగేశాడు వీడు? మద్యం, వ్యభిచార మద్యం. దేంతో కూడింది? మోహోద్రేకము. మహా ఉద్రేకము, మోహము ప్లస్ ఉద్రేకము, మోహోద్రేకము. ఉద్రేకపడిపోతుంటాడు. ఏంట్రా నీ పిచ్చి, ఎందుకు చేస్తున్నావురా, నువ్వు మాట్లాడకు, నాతో గొడవ రాకు, నా పని నేను చేసుకుంటాను అంటాడు. తప్పు చేసిన వాడిని ఆపలేము మనం, అంతేనా? నీతి తప్పి బ్రతుకుతున్నోడికి మన నీతి కబుర్లు ఏమన్నా దారి చూపిస్తాయి? వాడికి చూపించు ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఉండడానికే ఇష్టపడతాడు, దాంట్లో ఉండడానికే ఇష్టపడుతున్నాడు. ఇది ఇదే మద్యం అంటున్నాడు, ఇది త్రాగేశారు అంటున్నాడు. భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి శక్తులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. ధనవంతులైరి అంటున్నాడు. దయ్యములకు నివాస స్థలం అంటున్నాడు. ఇది చూసారా వచ్చేసినాయా మన మధ్యకి? ఎలా, ఏం చేయడానికి? దెయ్యం అంటే మనం ఏమనుకుంటాం? చెట్టు మీద ఉంటుంది, ఇటకబట్టి దగ్గర ఉంటుంది, శ్మశానంలో తిరుగుతుంది అనుకుంటాం. ఆల్రెడీ దెయ్యాలు మనుషుల్లోకి వచ్చేసినాయట. ఎందుకు వచ్చేసినాయి తెలుసా? ఈ మోహోద్రేకము చేత మనుషులను పడగొట్టడానికి దెయ్యాలు మన మనుషుల్లోనికి వచ్చేసినాయి. మీ ఇంట్లో ఎవరైనా దేని చేతన పట్టబడ్డారా?
లోకంలో చెడు వ్యసనాల చేత ఏమైనా పట్టబడ్డారా? మీకు గుడ్ న్యూస్ చెప్పమంటారా? మీ ఇంట్లో వాడు ఉన్నాడు, మీ ఇంట్లో అపవాదం ఉన్నాడు, వాడు వచ్చేసాడు, వాడు దెయ్యం, ఒక చెడు అలవాట లేదంటే దేవుడు అంటే పడట్లేదా? అయితే మీ వారు ఎవరో మరి, వారు మీ ఇంట్లో ఉన్నవారు దేవుడు అంటే నచ్చని వారు, వారు తాగింది ఇదే మద్యం, వ్యభిచార మద్యం. ఇక అదే కావాలంటారు, అదే కావాలి. ఇక మాకు భార్య వద్దా, తాగితే నేను చచ్చిపోతానండి, మీరు అలా బ్రతికితే నేను చచ్చిపోతానండి అని చూడండి, మానేస్తారా? మానరు, మానలేరు. ఎందుకు తెలుసా? మోహం ఇది వచ్చింది అనుకోండి ఖచ్చితంగా ఎవడైనా సరే పడిపోవాల్సిందే అని దేవుడు ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. అది కూలిపోయింది కనుక సంతోషం అంటున్నాడు. చివరికి తన పట్టణం, తను నిర్మించిన జనాంగం వాళ్ళు పడిపోతుంటే దేవుడే సంతోషపడుతున్నాడండి. ఎందుకు తెలుసా? ఇలాంటి పిచ్చున్నోడు బ్రతికితే ఏంటి, చనిపోతే ఏంటి? బాగా పిచ్చి తారాస్థాయికి వెళ్ళిపోయింది అనుకోండి మనుషులకి, అమ్మా నాన్నే శుభ్రంగా స్నానం చేయించి బట్టలు కట్టి భోజనం తినిపించి ఎక్కడికో తీసుకెళ్ళి వదిలేస్తారు. ఎందుకు? పడలేక, అందరి చేత మాటలు అనిపించుకోలేక. దేవుడు చేసేది కూడా అదే ప్రియమైన వాళ్ళ, కూలిపోయింది కనుక పరలోకం నుంచి దేవదూత వచ్చి సంతోషం ఉంటుంది. మరి బాగు చేయలేము, బాగు చేయలే, దీంట్లో దిగితే బాగు చేయటం ఎవరి తరం కాదన్నమాట. ఎలా ఉంటుంది ఈ మోహం అనేది? అసలు ఎన్ని విధాలుగా ఉంటుంది? ఇప్పుడు ఆల్రెడీ ఉందా? మనుషుల మధ్యలోనికి వచ్చేసిందా? మనుషుల్లో ప్రవేశించేసిందా? మనిషి పానం చేసేసాడా? దెయ్యపు కార్యం మనిషి చేస్తున్నాడా? చేయడానికి కారణం ఏంటి? ఎలా గుర్తించాలి వీళ్ళని అని మనం బాగా ఆలోచించగలిగితే ప్రేమైన వాళ్ళరా, మహానుభావుడు యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన మాట చెప్పారండి. మనకు తెలియదండి అసలు ఈ మోహం అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ లోకానికి వచ్చి నోరు విప్పి చెప్పింది ఏంటో తెలుసా? ఈ మోహంలో ఒక రకం చెప్పమంటారా? ఒక రకం చెప్పండి మహాప్రభు. చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే. ఎవరండి? మనమే. వాక్యం వినేవారమే కదా మనం కూడా. కానీ ఐహిక విచారమును, ధన మోసమును ఆ వాక్యమును అణచివేయను గనక వాడు నిష్ఫలుడగును అంటున్నాడు. ఆల్రెడీ ధనం గురించిన దాన్ని కూడా మోసమే అంటున్నాడు, ఆ దెయ్యాలు కూడా మోసగిస్తున్నాయి అంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబితే ఏమంటున్నారు తెలుసండి? ధనమోసం. అంటే ఎందుకు ధనం విషయంలో ఎందుకు మోసపోతున్నాడు? ధనం విషయంలో మోసపోవడం అంటే వ్యాపారం చేసి లాస్ అయిపోయాడని కాదండి, ధనాన్ని సంపాదించడానికి తన బ్రతుకును పనంగా పెట్టినవాడు. ధనం అంటే పిచ్చున్నోడు, వ్యామోహం ఉన్నాడు, మోహం, ధనమోహం. ఇది ఉందా ఎవరికైనా? అయితే నువ్వు ఆల్రెడీ మోసపోయావు, మోసపోయావు అని చెప్తున్నాడు ప్రేమైన వాళ్ళారా. ఇది ధనం, ధనం గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఈ ధనం కూడా దేని గురించి చెబుతున్నాడు? ఇది కూడా ఒక రకమైన మోహమే, దీంట్లో పడిపోతున్నారు మీరు అని చెబుతున్నాడు ప్రేమైన వాళ్ళారా. అలాగే ఇంకెన్నో విషయాలు చెబుతూ ముందు, అసలు ధనం అనేది మనిషిని ఏం చేస్తుందట? ఇంధనం అంట, ఇది నడిపిస్తుందట. అక్కడే చెప్పాడు యేసుక్రీస్తు వారు, ఇది మోహం. మీరు ధనం గురించి ఆలోచిస్తున్నారు, ఇది మోహం, పిచ్చి. ఎవడు అన్ని ఉంటాయా? అనుభవించడానికి సమయం ఉండదా వీడికి? అయినా సరే ఇంకా సంపాదించాలంటాడు. ఏంటిది పిచ్చి, ధన పిచ్చి. సరిగ్గా ఆలోచించండి, మనం ఎంతకాలం బ్రతుకుతాం గ్యారంటీ లేదు. మనం రోజుకి ఎంత తీసుకుంటున్నాం భోజనం? మన బ్రతుకేంటి? ఇదంతా ఎందుకు మనకి? నా ఆలోచన ఎవరికి రాదండి. ఇంకా పోనీ, ఏదో దేవుని కృప వల్ల వచ్చింది, సంతృప్తి చెందావా? ఈ డబ్బులు దాంట్లో పెడదాం, అదేమో ఇలా చేద్దాం, ఇది ఇలా చేద్దాం, మొత్తానికి ఏమైపోతాం సంవత్సరంలోనూ? పిచ్చి, ఆగడు అక్కడతోను. ఇప్పుడు నేను అన్నాను కదా నాకు ఏ లోటు లేదు, సంతోషంగా ఉన్నాను, భార్య పిల్లలు కుటుంబం దేవుని పనుల్లో దేవుని కార్యాలలో నేను ఉంటున్నాను, చాలా సంతోషం అనుకోడు. ఇంకేం చేయాలి? ఇంకేం తాపత్రయపడిపోతుంటాం? ఇది కూడా మోహం ప్రేమిన వరలరా, ధనమోసం. నువ్వు మోసపోయావు. దేని చేత? ధనం చేత. ఎందుకు మోసపోయావు? నువ్వు నీకు అదంటే పిచ్చి. చూసారు అలా చెప్తున్నాడు ఆయన? నేను ధనవంతుల గురించి చెప్పట్లేదండి, ఇది పిచ్చి ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరినో ధనవంతుని చూస్తాడు, ఏమంటాడు, నీకేంట్రా నా బ్రతికి ఎలా ఉంది, మరి నువ్వు కూడా అయిపోవచ్చు కదా, ట్రై చేస్తున్నాను అంటే నువ్వు కూడా పిచ్చిలోకి వెళ్ళిపోయావు అన్నమాట. ఈ పిచ్చే మనుషుల్ని పాడు చేసేస్తుంది, ఇది ధన మోహం అంటున్నాడు ప్రేమైన వాళ్ళరా. దీన్నే మోసం అని యేసుక్రీస్తు వారు పరిచయం చేస్తున్నారు. ఇక రెండో విషయం చాలా జాగ్రత్తగా వినగలిగితే
మరో రకమైన మోహం ఉందంటున్నాడు. ఈ మోహం ఏంటో తెలుసా? ఆదనం సంపాదించడానికి మనిషి ఆధారపడుతున్న దేవతల గురించి మాట్లాడుతున్నాడు. ఇది కూడా మోహం. ఇదే మోహంతో పోల్చడం తెలుసా? వ్యభిచార మోహం అంటాడు దీన్ని. చూడండి, హోషియా గ్రంథము 9వ అధ్యాయము, హోషియా గ్రంథము, హోషియా గ్రంథము 9వ అధ్యాయము పదవచనం చూద్దాం. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలిఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే అయితే దొరక్క దొరక్క దొరికిన జనాంగం మీరు. ఎన్ని తరాల నుంచి ఎదురు చూస్తున్నాడండి మన కోసం ఆయన? ఎన్ని తరాలు? మా ముత్తాత దేవుణ్ణి నమ్మడు కదా, తరతరాలు తరతరాలుగా మొత్తానికి అంజూరపు చెట్టున చిగురున చిన్న ఫలం ఉంటే దొరికినట్టుగా మనం దొరికామంటున్నాడు ఆయన. అయితే అయితే అప్పుడేనా? ఇప్పుడు వచ్చారో లేదో భక్తులకు అప్పుడే. అయితే వారు బయల్పోయోరునొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకునిరి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాడు. కొన్ని తరాలు ఎదురు చూశాడండి మహానుభావుడు దేవుడు వాళ్ళ కోసం. చిట్ట చివరికి ఎలా అయితే అబ్రహాం నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాడు, ఇస్సాకు ఇస్సాకు, యాకోబు ఏషావు, మరి యాకోబు నుంచి 12 మంది, 12 మంది 600,000 జనాంగం వీరులు, వీళ్ళంతా వస్తున్నారు. దేవునికి ఎంత సంతోషం, ఆనందపడిపోతాడు. ఇప్పుడు ఎలాగ వీళ్ళకి గొడుగు కావాలి? నేనున్నాను కదా. ఏది నువ్వా? నేనే నా పిల్లలు కదా. మరి రాత్రి అయిపోయింది, ఎలా మరి వీళ్ళకి దేవుడు ఏమి హెల్ప్ చేస్తావు? నేనున్నాను కదా, నేనే వెలుగు, నేనే గొడుగు, నేనే వెలుగు, నేనే మేఘం, నేనే నీరిప్పిస్తాను, నేనే ఆహారం. ఏంటండి అదంతా ప్రేమ? కన్నబిడ్డను కన్న తల్లి ఏ విధంగా కంటికి రెప్పలా కాపాడుకుంటుందో అలానే ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ప్రేమైన మరల చూసారు, కాపాడుకుంటూ వస్తుంటే ఆ మార్గ మధ్యంలో వీళ్ళు ఒక మోహానికి గురైపోయారు. దాన్ని మర్చిపోలేదు, ప్రియమైన మరలారా. మర్చిపోకుండా అదే విషయాన్ని మరల గుర్తు చేస్తున్నాడు. నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను, నా వారైన వీళ్ళు చిట్ట చివరికి నాకు దూరం అయిపోతున్నారు. ఎందుకు దూరం అయిపోతున్నారో మాట్లాడుతున్నాడు చూడండి. ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకునిరి. తాము మోహించిన దాని వలనే వారు హేయులైరి. ఏమండి ఫోనులాంటి విగ్రహం అని వదిలేయచ్చు కదండి. విగ్రహం ఏదో నా వారిని అందరినీ పాడు చేసేసింది, పవిత్రంగా ఉన్న ప్రజలను పాడు చేసేసిందండి. అండ్ అక్కడితో వదిలిపెట్టలేదండి, తిడుతున్నాడండి దేవుడు. అంటే దేవుడికి తెలియదండి, దేవుడు కాదని. దేవుడు తెలుసా అండి ఏమని? మరి తిట్టడం ఎందుకండి? ఏదో అనొచ్చు కదా, రాయి రప్పని. నో, లజ్జాకరం అనే పదాన్ని వాడుతున్నాడు చూడండి అక్కడ. ఏం చేసిందా నీ పిల్లల్ని? నీ పిల్లలు ఏం చేసిందని? ఏం చేసిందా? అక్కడికి నా పిల్లలను పిలిచారు, వాళ్ళంతా వచ్చారు, నా పిల్లలు విందు చేశారు, నమస్కరించారు. అప్పుడు ఈ దేవత విశిష్టత ఏంటంటే ఈ దేవత చల్లగా కాపాడుతుంది మనల్ అందరినీ. దేనికి? దేనికి? స్త్రీ పురుషుల సాంగత్యానికి. సంఖ్యాకాండలో ఎన్నోసార్లు చూశారు మీరు బయల్పోయేవారి విషయంలో. దానికి మొక్కించి ఆ దేవుడు నీతిని మర్చిపోయేటట్టుగా చేశారు. ఏమంటే సమాజంలో చాలామంది దేవుళ్ళలోకి వచ్చి కొంతకాలం బ్రతికిన వారిని తిరిగి వారి వైపు మలిచేస్తున్నారు. ఏం సాధించారు? ఇప్పుడు నువ్వేం సాధించా బయటకు పోయి? ఏమి లేదు, గతంలో నేను ఎలాగున్నాను అలా ఉన్నావు అంతేనా? మరి ఇంతకుముందు దీంట్లోకి వచ్చా కదా, ఇప్పుడు ఎలా ఉన్నావు? పవిత్రంగా బ్రతుకుంటావు. వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉన్నావు? బాగా చెడిపోయి ఉంటావు అంతేనా? ఇశ్రాయేల్ జనాంగాన్ని పవిత్రపరిచిన దేవునికి చివరికి ఏం మిగిలిందో తెలుసా? వాళ్ళందరూ చనిపోతారు. ప్రియమైన వాళ్ళరా, బాధ, మర్చిపోలేనంత బాధపడుతున్నాడు అండి ఆయన. అందుకే అంటున్నాడు, మీరు దేన్నైతే మోహించారో దేవతలుగా. చాలా తిడుతుంటాడండి, ఎందుకంటే కొన్నట్లకి బట్టలు ఉండవట. ఇప్పుడు వాటిని చూసి మీరేం నేర్చుకోవాలి అక్కడికి వెళ్ళి? మీరు ఎలా బ్రతకాలి మీకు చెప్తాయి అవి బొమ్మలో? పైగా ఏంటవి? ఏం చేయమని?
ఏం చేయమని బాధపడిపోతానండి. దేవుడు ఏదో చిన్నగా అనుకుంటున్నారా మీరు, దీన్ని వ్యభిచారంతో పోలుస్తున్నాడు. మీరు నమస్కరించడానికి వ్యభిచారంతో పోలుస్తున్నాడు. ఎవరోనండి ఈ టాపిక్ ఇంకా నేను మాట్లాడదు, ఇప్పుడే మాట్లాడుతున్నాను నేను. అప్పుడు ఎప్పుడు అన్నారట నా గురించి, విగ్రహాల్లో మొక్కితే వ్యభిచారం చేసినట్టు అంటాడని వాడండి. నేను బాగా ఆలోచించాను, నిజమేనా వీళ్ళు అన్నదని ఉందండి బైబిల్లో. నేను చెప్పలేదు ఎప్పుడు, నేను ఎప్పుడు మాట్లాడలేదు అలాగా, కానీ అంటున్నాడు. ఎందుకంటే తన పిల్లలైన వారు ఇదిగో ఈ దారిలో పడిపోయారు. ఒక దినాన 23,000 మందిని చంపేస్తాడని తన చేతులతో దేవుడు. చూసారా, మోహోద్రేకం దాంట్లోనికి వెళితే పతనమే తప్ప మళ్ళీ తిరిగి రాలేరన్నమాట. దాంట్లోనికి వెళ్ళిపోతున్నారు ప్రజలంతా. అంటే తనను గాక ఎవరిని అలా తలిచినా అదేంటి ఇప్పుడు మోహం. ఆరాధన ఏంటి ఇప్పుడు ఇది, మోహం పిచ్చి. అంటే ఆరాధన చేసే వాళ్ళందరూ దేంట్లోని చేస్తున్నారు చెప్పండి, మోహం. దేనికి మోహం? దీనికి చెప్పిన మోహం, ఏదో ఇస్తుంది, అన్నీ ఇస్తుంది, అంతే తెలుసండి. అడగండి ఎవరు, నేను ఆత్మ గురించి మాట్లాడతారు ఎవరికి తెలియదండి. ఇంతేనా అంటే నువ్వు దేంట్లో ఉన్నావు? ఆ విధంగా నమ్మకంలోకి పోయి నువ్వు దేంట్లో ఉన్నావు? మోహం అని నా దేవుడు చెబుతున్నాడు. పిచ్చి అని ప్రపంచం అంటుంది. ఏమండి, ఇదివరకు నేను కూడా భక్తి చేసినండి, అలా మడికట్టుకుని ఉండి ఇలా చేస్తుంటే పిచ్చుడండి వాడు. ఆడికి ఇక రాత్రి పగల తేడా అస్తమానం అంతేనండి వాడు. అన్నారా ఎవరన్నా మిమ్మల్ని, అంటే మీరు దేంట్లో ఉన్నారు తెలుసా? మోహం. వాళ్ళ దేంట్లో ఉన్నారు తెలుసా? మోహం. ప్రపంచమంతటిని మోహంలో కూర్చిపెట్టేసింది ప్రియమైన వాళ్ళారా. ఎవడో బయటికి పోవడానికి లేదు. ఏ మోహం నీకు? నీకు ధనం కావాలా? లేకపోతే ఏమన్నా క్షేత్రాల పిచ్చి ఏమైనా ఉందా నీకు? ఉందా? ఇది ఏమీ తెలియదు అసలు. అక్కడికి వెళ్ళావు ఎందుకు వెళ్ళావు, అదేంటి అసలు, దీనివల్ల ఏంటి ఉపయోగం, ఎందుకు ఇది అసలు ఏమీ తెలియదు. మళ్ళీ ఈ మోహాన్నే కోరుకుంటూ అక్కడికి వెళ్ళి కూడా నా పిల్ల పాపలతో సుఖంగా ఉండాలి, అక్కడికి వెళ్ళబోతే ఉండలేము మనం. చాలామంది యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు ప్రియమైన వాళ్ళు, చాలామంది తునాతునకలు అయిపోతున్నారు రోడ్ల మీద. నేరుగు సంబంధించిన పెద్దపేటట ఆటో మీద గౌరీపట్నం వెళ్తున్నారు వాళ్ళు, ఫ్యామిలీ చచ్చిపోయారు. అలాగే ఇంకెక్కడికి వెళ్తున్నారు, చచ్చిపోయారు. చూసారు ఇవన్నీ మోహం. ఎందుకు పిచ్చి? ఆ పిచ్చి ఉంటే మేము అంతే అంటారు. ఇప్పుడు 2 విషయాలు నేర్చుకున్నారు మీరు, ఏంటి చెప్పండి. 1 ధనమోహం, 2 అన్యదేవతామోహం. ఈ 2 మీలో ఉన్నాయా? 1 ఉందా పోనీ, బాగా ఆలోచించి చెప్పండి. ఈ 2 ఏదున్నా సరే మీరు దేవుని దూరం అయినట్టే. అంటే మిగతా తప్పు అంటున్నాడండి? నేను తప్పు అంటలేదు, నేను రైట్ అని అంటలేదు. నేను ఏమంటున్నానంటే మీరు నమ్మిన దేవునికి అవి పడలేదు. అర్థమైందా? మీకు పడినవి నాకు పడినవి, మనం దాంట్లోనే వచ్చాం. ఇప్పుడు ఆల్రెడీ మనం నమ్మాం కదా, నమ్మిన తర్వాత కుదరదు అంటున్నాడు. మీకు అర్థమైందో లేదో, ఇప్పుడు మీరు నమ్మకం సరిగా ఉంటే జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నాడు. లేకపోతే ఇది మోహం అంటున్నాడు, ఇదొక పిచ్చి అంటున్నాడు. ఈ పిచ్చులోనికి వెళ్ళివాడిని విడిచిపెట్టేస్తాను అంటున్నాడు ప్రేమైన వాళ్ళలో. ఇంకో పిచ్చి ఉంది, ఇంకో మోహం ఉంది, ఇది చాలా భయంకరమైంది. ఇంకో మాట చెప్పంటారా, మన పిల్లలతో సహా అందరూ ఈ మోహంలో పడిపోయారండి, అందరూ పడిపోయారు. మీకు మాట చెప్పిన, ఖచ్చితంగా ఈ మోహం అనే అస్త్రాన్ని ఉపయోగించి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని పరలోకానికి వెళ్ళిపోకుండా అడ్డు పెడుతున్నవాడే అపవాది. ఖచ్చితంగా ఏదో మోహం ఉంటే ధన పిచ్చి ఉండాలి, లేదా అయితే నీకు దేవతల పిచ్చి ఉండాలి, ఉందా? అది లేదా అయితే నీకు మరో పిచ్చి ఉంటుంది. ఈ పిచ్చిలో అందరూ పడిపోతాం. ఆల్రెడీ మన ఇంట్లో పిల్లలే పడిపోయి ఉంటారు దీంట్లో. ఏం పిచ్చిది? ఏం పిచ్చి అంటే ఏంటండి, అలా అలా చెప్పారు మీరు. కానీ బైబిల్ భాషలో మరో రకంగా ఉంది, చాలా విచిత్రంగా ఉంటుంది. చూద్దామండి ఏం పిచ్చి ఒకసారి చూద్దాం. హెజ్కేల్ గ్రంథం 23వ అధ్యాయం, హెజ్కేల్ గ్రంథము 23వ అధ్యాయము 15వ వచనం నుంచి చూద్దామండి. జాగ్రత్తగానండి, బాగా క్లారిటీగా వినాలి. సింధూరముతో పూయబడి, అంటే సింధూరం అంటే ఏదో అనుకోకండి, కలర్స్. గోడ మీద చెక్కబడిన వారై తమ జన్మదేశమైన కల్దీల దేశపు బబులోను వారి వంటి కల్దీల పటములో ఫొటోస్.
వస్తున్నాయా మనకి ఫొటోస్? ఫోటోలు ఏమైనా ఉన్నాయి మీ ఇంట్లో? హీరోయిన్, హీరో, ఆ టీవీలో ఎవరైనా కనపడుతున్నారా పోనీ? ఏదైనా కానివ్వండి, ఒక రూపం, అది ఎవరిది ఒకరిది కానివ్వండి, ఎవరిది కాకపోతే చెక్కుకోనివ్వండి. చెక్కుకుంటున్నారా? బెడ్రూముల్లో కళాఖండాలు, బాత్రూముల్లో కళాఖండాలు, హాల్లో కళాఖండాలు, కొన్ని కళాఖండాలకు సరిగా బట్టలు ఉండవు, నిజమండి. అదేంటి అలాంటి బొమ్మ పెట్టుకున్నారంటే? అదంతే, అదో స్టైల్, అదో రకమైన స్టైల్. దేవుడే ఉన్నాడు ఫోటో, ఈ ఫోటో చూస్తే చాలు అయిపోతావు నువ్వు. ఏమంటే ఫోటో చూస్తే అయిపోతావా? యాస్ అయిపోతాం. మోహం, ఇది వ్యభిచార మోహం, ఇది వ్యభిచార మోహం. మీకు నచ్చిన హీరోయిన్ ఫోటోలు ఏమైనా చూస్తున్నారా తమ్ముళ్ళు? చూస్తున్నారా? మీకు తెలుసో లేదో దాంట్లో ఉన్నారు మీరు. మోహం, హీరో ఫోటోలేమో నా చిన్నప్పుడు అండి, ఇప్పుడు కదలను. హీరోల ఫోటోలేమో అమ్మాయిలు, అమ్మాయిలు వేసుకునేవారు గ్రీటింగ్ జనవరి ఫస్ట్కి. హీరోయిన్ల ఫోటోలేమో అబ్బాయిలు వేసుకునేవారు. ఎందుకు నీ ఆవిడ ఎలా ఉండాలరానా? దాని గురించి కూడా మాట్లాడేసేటండి ఆయన. ఫోటో ఏంటా? ఫోటో ఒక వ్యక్తి ఫోటో, ఒక మనిషి ఫోటో. ఈ ఫోటో చూడగానే మోహం కలుగుతుందా? ఫీలింగ్ ఏదన్నా గుండెల్లో గుచ్చినట్టుగా వచ్చిందా? అయిపోయావు. దీన్ని బారి నుంచి తప్పించుకునేవాడు ఎవడో లేడండి ప్రపంచంలో. అందరూ పడిపోతాం కదా, అందరూ పడిపోయిన వాళ్ళమే అయిపోతాం. ఒక టీవీలో చూస్తే, ఒక సినిమాలో చూస్తే, ఒక సెల్ ఫోన్లో చూస్తే, ఎవరి మొహమైన కనబడితే ఎక్కడో గుచ్చుకున్నట్టు ఉంటుంది ఉంటుంది కదా. పెళ్లి సంబంధాలకి అబ్బాయికి అమ్మాయిలు ఎదుగుతుంటారు, ఫోటోలు అన్నీ వరుసగా పెడతారు. ఏం చేయమని ఇప్పుడు? ఒక్క ఫోటో చూస్తాడు ఎలా, ఈవిడ నా ఆవిడైతే అయిపోయింది, ఊహించేసుకున్నావు అయిపోయిందా? ఇంకో ఆవిడ ఎత్తుతాడు పైకి, ఈవిడ కలర్ ఉంది, ఈవిడ కలర్ లేదు, ఈవిడ కళ ఉంది, ఈవిడ కళ లేదు. అబ్బా ఎన్ని ఫోటోలు చూస్తావు, ఎంతమంది నువ్వు చూస్తావు, అంత లిస్ట్ నీ మీద చేరిపోయింది. ఇప్పుడు అయిపోయింది. చాలా జాగ్రత్త, పవిత్రతనది ఎలా కాపాడుకోలో చెబుతున్నాడు అండి, యథార్థతనది ఎలా కాపాడుకోలో చెబుతున్నాడు. అంటే ఒక ఫోటో విషయంలో చూస్తే ఏమైపోయింది? ఫోటో చూస్తే ఏమైపోయిందని చెప్పండి. ఏమైపోయింది మీకు తెలుసా? మరి ఆ సీక్రెట్ తెలుసా మీకు? ఏం జరుగుతుందో తెలుసా? ఎందుకు పాడైపోతారో తెలుసా? ఎందుకు పడిపోతారో తెలుసా? అసలు ఫోటో ఇంకెందుకు కాపాడుకోవాలి పిల్లల్ని? ఏంటంటే ఎలాంటి పాటలని చెబుతున్నారు అనుకుంటారు మీరు, నిజమండి. బైబిల్ లోతుల్లోనికి వెళ్తుంటే అదే చెబుతుంది బైబిల్. సమాజానికి అర్థం కాలేదు, సమాజానికి అర్థం కాలేదు. హీరో ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటుంటారు ఎవరిని చూడమని, హీరోయిన్ ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటారు ఎవరిని చూడమని. ముసలాయన పెద్ద ఆయన కాలం చేసాడంటే ఆయన చూస్తే, ఒరే మీ తాతయ్య గారికి ఎంతో పేరు నిలబెట్టాలరా, మంచిది. మీ మామగారు ఎలాగమ్మా, నువ్వు కూడా అలా ఉండాలమ్మా, మంచి పేరు తెచ్చుకోవాలమ్మా, బాగానే ఉంది. మరి ఈ చెత్త అంతా ఎందుకు? ఏం ఊహించుకోమని, ఏం చేయమని? ఖచ్చితంగా మోహంలోకి వెళ్ళిపోతున్నాం అందరం కూడా. చాలా జాగ్రత్త. ఫోటోల విషయంలో చెప్తున్నాడండి ఆయన, పెద్ద సంగతి ఏం కాదు. అదేంటది? ఫోటోలండి. ఆ మాత్రం దానికేనా? చూడండి మళ్ళీ చదువుదాం. సింధూరముతో పూయబడి గోడ మీద చెక్కబడిన వారే తమ జన్మదేశమైన కల్దీల దేశపు బబులోను వారి వంటి కల్దీల పటములను చూసి మోహించను. ఫోటో చూస్తే ఏం కలుగుతుంది? మోహం. ఫోటో చూస్తే ఏం కలుగుతుంది చెప్పండి? మోహం. ఎవరి వ్యూహం? అపవాది వ్యూహం. మోహం అపవాది వ్యూహం. అది వారిని చూచిన వెంటనే మోహించి కల్దీల దేశములకు వారి వద్దకు దూతలను పంపి వారిని పిలిపించుకుంటుంది, రప్పించుకుంటుంది, వచ్చేస్తుంది మనసులోనికి. ఇది నాపటం ఎవరి వలన కాదు. ఈరోజు పిచ్చి పెట్టినట్టుగా ప్రేమ పేరు చెప్పి చచ్చిపోవడానికి కూడా వెళ్ళిపోతున్నారే కొంతకాలం మన మధ్య బ్రతికి. కారణం ఏంటి చెప్పగలరా మీరు? మోహం. చూపు క్యాజువల్గా చూడలేదన్నమాట, కావాలన్నట్టుగా చూశారు. కావాలన్నట్టుగా చూసామనుకోండి మనం చచ్చేదాకా విడిచిపెడదు ఆ పిచ్చి, వదలదు మనం. వెంటాడుతూనే ఉంటుంది, వెంటాడుతూనే ఉంటుంది. పోదని దేవుడు చెప్తున్నాడు ప్రేమ వరలారా. నలిగిపోతుంటాం జీవితంలో. ఈ మోహానికి ఇంత పెద్ద స్థానం ఉందన్న సంగతి నాకు తెలియలేదు. ఈ పరిశీలిస్తుంటే దేవా ఏంటి చిన్నది, ఇది అపవాది వ్యూహమా, ఎలా పడగొడుతుంది. ఎన్ని తెలుగు సినిమాలు చూసుంటారు మీరు చెప్పండి? ఎన్ని తెలుగు సినిమాలు చూసుంటారు? ఎన్ని సీరియల్ చూసుంటాం మనం? మరి దాంట్లో ఈ కనిపించే హీరోయిన్లు, హీరోలు ఏమని చూశారు మీరు దీన్ని?
ఏమని చూశారంటే అయిపోయింది, ఇది మోహం ఎక్కడో తాకుతుంది ప్రేమిన వల్ల. ఒక్కసారి సినిమా చూసినాడు, రెండోసారి ఎందుకు వెళ్తారు చెప్పండి, ఎక్కడో తాకింది అది. అక్కడ దాకా అక్కడ దాకా ఎందుకు వెళ్ళాడు సినిమా థియేటర్ దాకానే, గోడ మీద ఎక్కడో తాకింది వాళ్ళ ఫోటో. సగం సగం బట్టలు వేసుకుని రావా అని అడుగుతుంది, నేను ఎందుకు రాను, డబ్బులు చూసుకుని వచ్చేస్తాను అనుకుంటాం. ఇది వరకండి సినిమా హాల్ ఇప్పుడు కూడా వేస్తున్నారు, పోస్టర్లు వేసేవారు. మనకైతే వానపల్లి థియేటర్కి మరీ సినిమా మారినప్పుడు యాంగ రిక్షాయే, దాని వెనకాల పరుగో పరుగు ఏంటో తెలియక. మోహం అడ్వర్టైజ్మెంట్ రప్పిస్తుంది. ఆ తర్వాత ఈరోజండి ఈ నెట్లో ఎవరికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారో తెలుసండి, దేవునికి అనుకుంటారేమో మీరు. బాగా బట్టలు లేకున్నట్టు నుంచి హీరోయిన్కి అండి, నిజమండి. చిన్న చిన్న బట్టలు వేసి నటించింది అనుకోండి ఎంతమంది ఫ్యాన్స్ అండి, లక్షల్లో ఉంటున్నారు. ఎంతమంది ఎలా ప్రేమిస్తున్నారు నిన్ను, మోహం. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళేది లేదు, వాళ్ళ దగ్గరికి వచ్చేది లేదు, కానీ చచ్చినంతకాలం నాకు పడి నన్ను ప్రేమిస్తూ చచ్చిపోతారు వాళ్ళంతే. ఏ అంతది అమ్మండి, చూసారు మోహం ప్రతి ఒక్కరిని పడగొట్టేస్తుంటుంది ప్రేమైన వాళ్ళు. ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఒక హీరోని ఏమన్నంటే ఎక్కడో చదువుకునే ఆమె కోపం వచ్చేసిందండి మన నెట్లో యూట్యూబ్లో. ఒక హీరోని ఎవరో తిట్టారట, ఈవిడికి ఎందుకు చదువుకున్న ఆమెకి, బండబుద్ధులు తిట్టేసిందండి. ఏ అమ్మ నా అభిమాని, నేను అతని అభిమాని, నా అతని ఫ్యాన్, నేను ఫ్యానా. మోహం అది దేవుడు చెబుతున్నాడు, ఇది అపవాది వ్యూహం. ఎంతోమంది ఎంతోమంది అలానే తగలడిపోతున్నారు ప్రేమ వరలారా. కాపాడలేం వెళ్ళని కాపాడలేం ప్రేమైన వరలారా, చాలా కష్టం ఉంటున్నాడు. 14 వచ్చిన చూడండి, మరియు అది అధికముగా వ్యభిచారము చేయవలనని కోరినదై మొలలకు నడికట్లును తలల మీద చిత్రవర్ణము గల పాగాలను. ఇది ఒకప్పుడు ట్రెండ్, ఇది అంతేనండి. నాటకంలో ఎలా ఉండాలి హీరో గారు, ఏమంటే తల ఎంత ఉంటుందండి, ఆయన ఇగ్గెట్టుకుని వస్తాడు దాని మీద తలపాగా. రాజుగారి వేషం ఇప్పుడు ఎలా ఉంటుంది, అప్పుడు ఒకప్పుడు ట్రెండ్ అవన్నీ, ఒకప్పుడు బట్టలు అవన్నీ, అది మాట్లాడుతున్నాడు ఆయన. నడికట్లను తలల మీద చిత్రవర్ణము గల పాగాలను పెట్టుకుని రాచకలను గలవారై అప్పుడు గీశారట పటం. రాజసం ఉట్టిపడుతుందండి అంటున్నారు. ఆ ఫోటోకే ఇలా జరుగుతుంటే ఇప్పుడు వస్తున్న ఫోటోలు ఏంటండి, అసలు బట్టలు ఉండలేదు కదా, మరి ఇదేంటిది మోహం. అలాంటి వారి మీద మనసు పెట్టుకుంటున్నాను, నువ్వు నా నుంచి నీ మనసు తొలగిపోయింది దేవుడు చెబుతున్న మాట ఇది. చాలా జాగ్రత్తగా బ్రతకాలంటున్నాడు, ఈ మోహంలోనికి వెళ్ళిపోకూడదు అంటున్నాడు. ఈ మోహంలోనికి వెళ్ళిపోకూడదు అంటే ఏం చేయాలి మహాప్రభు, ఏం చేయాలి. ఏమండి ఏదో మనసును తాకింది, అది కావాలనిపిస్తుంది, దానికి ధనం కావాలి. ఈ ధనం ఎవరిస్తారు, ఎవరిస్తారు, దేవుడిస్తాడు. నీకు ఎవరిస్తారు ధనం, నువ్వేం చేయాలి ఇప్పుడు, దేవుడిని మొక్కాలి. ఇంటర్లింక్ కూడా చెప్పమంటారు ఇక్కడ, మనిషి ఎటువంటి మోహంలోనికి అయితే వెళ్ళిపోతున్నాడో ఆ మోహాన్ని ఆ ఊహను నిజం చేసుకోవడానికి, ఆ మోహించిన దానిని అనుభవించడానికి ధనం కోసం ప్రాకులాడుతూ ఈ ధనం ఇచ్చేది దేవతలను నమ్ముతున్నాడు, దేవతలను నమ్ముతున్నాడు. నీకేంటి తక్కువ, నువ్వు నమ్ముకో, లేదా నువ్వే దేవుడు అయిపో, అప్పుడు నీ దగ్గరికి భక్తులు వస్తారు, అంతేనా. ఇదే జరుగుతుంది ప్రేమైన వాళ్ళరా, ఇదే నెరవేరుతుంది మానవ జీవితంలో, ఇదే నెరవేరుతుంది. ఒకనాడు ఏదైనా తోటలో ఆదాము అవ్వలతో చెప్పింది అపవాది ఏమని, మీరు దేవతలు అయిపోతారు, సరిగ్గా చూడు పండు. బాగానే చూసింది కదా అప్పటిదాకా, మళ్ళీ సరిగ్గా చూడటం ఎందుకు, మోహం కావాలనిపించింది, వ్యామోహంలోకి వెళ్ళిపోయింది. అందంగా ఉంది, రమ్యంగా ఉంది, అంతకుముందు లేదా, అంతకుముందు సరిగ్గా చూడలేదండి. అమ్మ చూడమ్మ ఇంకోసారి ఫోటో, బాగానే ఉంటాడు అబ్బాయి, మరి ముందు సరిగ్గా చూడలేదా. కానీ ఏమి లేదండి, ఆ షర్ట్ మార్చి కథంత టై కట్టి బెల్ట్ ఇచ్చి అబ్బో సూటు బూడేసి ఒక ఫోటో తీసామనుకోండి, ఎంతకుముందు ఎంతకుముందు మామూలు ప్యాంటు షర్ట్లో ఉన్నాడు, ఇప్పుడు బాగానే ఉన్నాడు డాడీ. ఏంటిది మోహం, చూసారా అపవాది అలానే బలి చేస్తుందండి. చూడు చూడు, సరిగ్గా చూడలేదు నువ్వు, సరిగ్గా చూడలేదు. సరిగ్గా చూస్తే ఖచ్చితంగా వస్తావు. అదే తోటలో కాపురం ఉంటున్న వాళ్ళు ఆదామవ్వలు, పండు ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉంది,
అపవాదం ఎప్పుడు లేదు, అప్పుడే వచ్చింది. అప్పుడే వచ్చినా చూసారా ఎలా మార్చేసిందో. ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది, కానీ మనకు అలా అనిపించదు ఎప్పుడు. కానీ ఎప్పుడైతే వీడి బారిన పడతామో మోహం అయిపోతుంది, ఇది వ్యూహం పని. అదే అదే పదే 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 ఏమండి ఏంటండి ఈ పాఠం ఎలా ఉందనుకుంటారు? ఇంకా చాలా చెప్పుకోలేనంత విధంగా ఉంటుందండి ఈ పాఠం. అసలు వద్దండి బాబు ఇలాంటి మాటలు అనేటట్టుగా కూడా ఉంటుంది. అంత ప్రమాదం ఈ మోహం అనేది వచ్చిందనుకోండి, వరస వాయ అన్నీ మర్చిపోతాం. పశువుల మాదిరిగా మనిషి బ్రతుకుతున్నాడండి ఈరోజు సమాజంలో. పశువు కన్న కూతుర్ని కన్న తండ్రి జరిపేటివేంటి చెప్పండి, అన్న చెల్లెని జరిపేటివేంటి? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి సమాజంలో? ఇప్పుడు వార్తల్లో వచ్చేస్తున్నాయి చాలా గుట్టలు గుట్టలుగా. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ చెప్పమంటారా? అపవాది వ్యూహం, ఈ మోహం దీంట్లో పడిపోయి వీళ్ళంతా. ఈ మోహంలోకి వెళ్ళాడు అనుకోండి మనిషి, అతల్ల చెల్ల ఏమవుతుంది, వరుసకి ఏంటి, ఇవేమీ చూడడం. ఎందుకో తెలుసా? లోన తన్ని ప్రేరేపించే శక్తి ఒకటి ఉంది, శక్తి ఒకటి ఉంది. ఇప్పుడు ఈ వస్తున్న దూసుకొస్తుందండి ఈ ప్రమాదం, ఆ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను ఈ పాఠం. బాగా ఆలోచించాలి మీరు, ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. ఇప్పటికే చాలా అసహ్యంగా మారిపోతున్న సమాజం అంతా, చెప్పుకోలేని పరిస్థితులకు వెళ్ళిపోతున్న సమాజం అంతా. దీన్ని కాపాడాలి అంటే ఈ ప్రమాదం ఎక్కడ జరుగుతుందో ఆలోచించాలి. ఏమండి ఏం చేస్తారు? అంబాజీపేటలోనండి నాకు తెలిసి ఒక దారుణం జరిగిందండి. ఒకరోజు నేను మద్యం గురించి మాట్లాడుతూ పేపర్ కటింగ్ చూపించాను దాన్ని, ఇప్పుడు నా దగ్గర లేదు అది. అంబాజీపేటలో ఒక వడ్రంగి మేస్త్రి ఉన్నాడు, అతని భార్య ఈ భర్తకు వచ్చే సంపాదనతో కుటుంబాన్ని నెట్టలేక ఏమండి గల్ఫ్ వెళ్ళింది. వెళ్ళి అక్కడ కాయ కష్టం చేసి డబ్బులు పంపిస్తూ పిల్లల్ని చదివిస్తూ అమ్మమ్మని అట్టిపెట్టిందండి అక్కడ ఇంటి దగ్గర. ఏమండి ఈ భార్య దూరం అవ్వడం, ఇతను మెల్లిగా చెడు వ్యసనాలకు వెళ్ళిపోయిపోయిన వాళ్ళు, చెడు వ్యసనాలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు అర్ధరాత్రి కాస్తంత మద్యం పుచ్చుకుని ఇంటికి వచ్చేటప్పటికీ తన కుమార్తె తనకి ఇంపుగా కనబడింది. మన అంబాజీపేటే, మన అంబాజీపేట, ఆశ్చర్యపోతారు మీరు. ఆ రాత్రి చెరిచేసాడండి కూతురుని చెరిచేస్తే రేపొద్దునకి అంతా గగ్గోలు అయిపోతే పోలీసులు వచ్చేస్తే ఏమండి అక్కడికి ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళిపోయారండి. పులపడతాయన వెళ్ళిపోయి ఏంటి దాన్ని మద్యం అండి, ఇలాగే మనుషులను పాడు చేసేస్తుంది అంటున్నారు. మద్యం వెనక ఇంకోటి ఉంది, అది అసలైన మద్యం, అదే మోహోద్రేకమనే వ్యభిచార మద్యం అని రాయించాడు దేవుడు. చూడండి బైబిల్ని ఏమనాలి ఇప్పుడు మీరు. ప్రమాదం జరిగిన తర్వాత ఎందుకు జరిగిందంటే వీడు ఎలా మరి ఎలా ఎందుకు చేశాడు అర్థం కావట్లేదు అన్నారు అందరూ. ఎవరికి అర్థం కాదు నిజమే, కానీ అర్థమవుతుంది మనకి ఎలాగో తెలుసా, బైబిల్ని బట్టి. ఇది మోహోద్రేకమనే మద్యం, ఇది త్రాగిన వాడికి ఏమీ తెలియదు ప్రేమైన వాళ్ళరా, ఏమీ తెలియదు. ఏమైపోవాలండి ఇప్పుడు ఆ కుటుంబం? ఆడపిల్ల ఎదిగింది, 9వ తరగతి చదువుతుందటండి, 8 నుంచి 9లోకి వచ్చిందట, 10 అయిన తర్వాత పెళ్లి చేద్దాం. మీరు 2 సంవత్సరాల్లో కట్నానికి సంబంధించిన ధనం అంతా ఎక్కడ వస్తుంది మనకి? మీ సంపాదన చూస్తే ఇల్లే కలవట్లేదు, నేనే వెళ్తానని అప్పు చేసి మరి వెళ్ళిందండి. మహాతల్లి వచ్చింది తిరిగి, ఎలా బ్రతకాలి ఇప్పుడు చెప్పండి. ఏమైందో మరి ఆ కుటుంబం నాకు తెలియలేదు. ఇంకా తండ్రే మంచోడే ఎందుకు ఇలా చేశాడు? ఇలాంటి దుస్థితిలో ఉందండి సమాజం. దీన్ని హెచ్చరించాలంటే ఇలాంటిదే సంఘటన చెప్పి మరీ బుద్ధి చెప్పాలి. అసలు దీనికి కారణం ఏంటి, ఎక్కడ జరుగుతుంది మోహం, మనుషులకి ఎప్పుడు ప్రవేశిస్తుంది, ఎప్పుడు ప్రవేశిస్తుందో చెప్పాలి. ఈ దేవుని గ్రంథం తప్ప ప్రపంచంలో ఏ పుస్తకం కూడా వివరించలేదు ప్రేమైన వాళ్ళ వీటి సంగతి. ఎందుకంటే దేవతలు అన్నవారికే తప్పలేదండి ఇది అని చెప్పుకునేవారు ఉన్నారు చాలామంది వారి గ్రంథాలను బట్టి. కానీ నా దేవుడు నా జీవితంలో జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే హెచ్చరిస్తున్నాడు ప్రేమైన వాళ్ళరా, హెచ్చరిస్తున్నాడు ఇలా ఉండాలి. మహానుభావుడు యేసుక్రీస్తు వారు దేవుడు ఈ మానవ దేహంతో ఈ లోకానికి వచ్చిన తర్వాత చెప్తున్న మాట ఏంటో తెలుసా, నాయన వ్యభిచారం అనే ఈ దీంట్లోనికి నువ్వు దిగిపోకుండా ఉండాలి అంటే నీకు ముందుగా చూపు తేడా ఉంటుంది, అది మోహపు చూపు అన్నాడు. అక్కడ పట్టేశాడు ఆయన, చూపులో పట్టేశాడు ఈ అపవాది గుట్టును పట్టేశాడు ఆయన. నీలోనికి ఇది ఎందుకు వస్తుందో తెలుసా, ఈ మోహం అనేది నీలోనికి వచ్చిన తర్వాత నీ చూపు మారుతుంది. చూసారా ఫస్ట్ ఒక వ్యక్తిలోనికి మోహం అనే అపవాది వ్యూహం వచ్చేసింది అన్నప్పటికీ అతను చూపు మారిపోతుంది.
ఇదివరకు చూసినట్టుగా చూడడం, ఆ చూపులో తేడా వస్తుంది. ఆ చూపే నిన్ను వ్యభిచారి అంటున్నాడు దేవుడు, చూపు ద్వారానే అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఆ చూపు చూస్తే సమాజం ఏమంటుంది? ఏం తెలియదు సమాజానికి, తప్పు జరిగిన తర్వాత పట్టుకుంటారు. కానీ యేసుక్రీస్తు వారు చూపులో పట్టేశాడు. ప్రేమిన వాళ్ళరా, చూడండి అన్నమాట మత్తయి సువార్త 5:28 మత్తయి సువార్త 5:28 నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని ఏం చూపు? మోహపు చూపు. ఒకసారి చెప్పానండి మెసేజ్లో నేను, ఇదిగో ఈ యొక్క లక్షణం, ఈ సెక్షువల్ లైఫ్, దీని చుట్టూ మానవ జీవితాలన్నీ తిరుగుతూ ఉంటాయి. ప్రేమైన వల్ల తిరుగుతూ ఉంటాయి. దీని నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ధనం అంటాడు, దీని నుంచి బయటికి వెళ్ళిన తర్వాత దేవుడు అంటాడు. మీకు అర్థమైందా? బాగా ముసలు ఉన్నారనుకోండి ఏమంటారు? రెండు పదాలు చెప్తారు, ఇలా అంటూ కూర్చున్నారంటారు. అంటే భక్తి అప్పుడు వచ్చిందన్నమాట. దీని నుంచి కాస్త బయటికి వెళ్ళిపోయి ఆ స్టేజ్కి వెళ్ళకముందు ఏమొస్తా తెలుసా? ధనమోహం. ధనంతో పని లేకుండా ప్రతి పురుషుడు ప్రతి స్త్రీలోనికి ముందుగా వచ్చేసే మోహం ఏంటో తెలుసా? ఇదే యేసుక్రీస్తు వారు చెబుతున్నమాట. నీ దగ్గర డబ్బు ఉందా లేదా తర్వాత విషయం. ఈ మోహం అనేది నీళ్ళకి వచ్చిందంటే నువ్వు చాలా దుర్మార్గుడిగా మారిపోతావు. నువ్వు మంచోడివే ఇప్పుడు కాదనలేదు, కానీ మోహం నీళ్ళకి వస్తే నువ్వు మారిపోతావు అని చెబుతున్నాడు. ఈరోజు పెళ్ళైన వాళ్ళు ఎంతోమంది అండ్ వీధిలోకి వచ్చింది చెప్పుకునే కబుర్లు ఏంటో తెలుసా మీకు? మగాళ్ళు ఏమంటారు, ఇది దీని సంగతి ఏంటో తెలుసా, దాని సంగతి ఏంటో తెలుసా, ఇది ఇలా రా అది అలా రా, నీకెందుకు వచ్చింది రా ఈ గొడవ అంతా? అంటే నీకు ఎక్కడో తగులుకుందనమాట ఈ మోహం అనే వ్యూహం. పడ్డావా? పడిపోతావు. నలుగురు కూర్చున్న చోట వచ్చే మాటలు ఇవే, దాని సంగతి తెలుసా దీని సంగతి తెలుసా అని మాట్లాడతాడు. ఏ ఎందుకు మాట్లాడాలి మీ మాట అంటే ఆల్రెడీ నిన్ను మోహం ఏలుతుందన్నమాట, నీ చూపు బాగాలేదన్నమాట, నువ్వు వ్యభిచారి అన్నమాట యేసుక్రీ చెబుతున్న మాటను బట్టి. అవునంటారా కాదంటారా? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు ఆ చూపు దగ్గరే వ్యభిచారం చేసిన వాడు అంటున్నాడు యేసుక్రీస్తు. అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పండి దీనికి? వ్యభిచారం. ఈ చూపు కనుక వచ్చింది కనుక మీరు చూశారా, కంటుతో చూస్తే మనసు మీద ముద్రపడుతుంది తెలుసా మీకు? కంటుతో చూశారనుకోండి దేని మీద ముద్రపడిపోద్ది? మనసు మీద ముద్రపడిందనుకోండి దాన్ని దేంతో చెరుపుదామని చెరగదు అది. ఒకరు కావాలి అని కనుక మనం చూసామనుకోండి అది మనసు మీద పడుతుంది ముద్ర, దాన్ని మీరు చెరుపు చూడండి. చచ్చేదాకా అలా ఉంటుందా ముద్ర? పోదా ముద్ర. ఈ ముద్ర పడిన తర్వాత ఈ మోహం విషయంలో ఎలా చేరువవ్వాలో ఆలోచనలోకి వెళ్ళిపోతుంటాం కదా. అదే యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. మరి ఇలాంటిది ఏదైనా జరిగిందా చరిత్రలో? జరిగింది ప్రేమైన వాళ్ళరా. ఏమండి, దేవుడు అండి మన కన్న తండ్రి అండి. నిజంగా ఎందుకు రాయిస్తావయ్యా ఇలాంటివన్నీ అంటే, ఎందుకు రాయిస్తాడో తెలుసండి? ప్రపంచం త్వరలో ఎలాంటి ప్రమాదంలోనికి వెళ్ళిపోతుందో రాయిస్తాడు ప్రేమైన వాళ్ళరా. ఎందుకు ఎందుకు వెళ్ళిపోతుందో తెలుసా? ఈ మోహం ఈ విషయంలో. అంటే ఒక పురుషునికి ఒక స్త్రీకి మధ్యన పిల్లల గురించి ఆకర్షణ దేవుడు పెడితే అపవాది మోహంలోనికి నడిపించింది. ఏమనిపిస్తుంది తెలుసండి? ఒక భార్యతో సంతృప్తి చెందని వారు ఎందరో ఉన్నారు లోకంలో ఈరోజు. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసండి? ఇంకా బాగుంటుందేమో, ఇంకా ఉందేమో, ఇదే ఇదే జీవితం. ప్రతి చోట ప్రతి ఉద్యోగంలో ప్రతి ఆఫీసరు కూడా ఎక్కువగా రాజకీయ నాయకుల మధ్య జరుగుతుందండి తెలుసా? మోహాన్ని బట్టి వ్యభిచారం ప్రేమైన వాళ్ళ. ఇది క్యాజువల్ అయిపోయినట్టుగా ఉంది. పార్టీలు అంటారు, అదంటారు, ఇదంటారు. ఏమంటే హైదరాబాద్ లాంటి మహాపట్టణాల్లో ఎక్కువగా యువత అలాంటి క్లబ్బులకి బబ్బులకి పోతున్నారు ఈరోజు తెలుసా మీకు? పార్కులు ఏమీ ఖాళీగా ఉండలేదట. ఒకప్పుడు పిల్లలను తీసుకెళ్ళి సరదాగా హాయిగా పార్కులో కూర్చుని వెళ్ళిపోవలసిన స్థితి, ఈరోజు పార్కులో భార్య పిల్లలతో కాలు ఎట్లా పోతున్నారట. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది? ఎన్నోసార్లు మీ న్యూస్లో చూశారు. ఇది ప్రమాదం. మరి దేవుడు ఎందుకంటే ఎప్పుడో చెప్పేశాడు ఎందుకు తెలుసా? ఇప్పుడు మనం వస్తున్నాం కదా, మనం పాడైపోకుండా ఉండాలి, ఈ వ్యూహంలో మనం పడిపోకూడదని మనల్ని మనం కాపాడుకోవడానికి దేవుడు ఎప్పుడో రాయించాడు ప్రియమైన వాళ్ళ ఈ మాటలన్నీ కూడా. ఎప్పుడో ఏమండి, వరస కాందే సరిగ్గా చూడు అంటాడు అపవాది. చూసావా? అవకాశం కోసం చూడు ఇప్పుడు. అంతే అయిపోయింది. ఒక్కసారి ఎవడ కెమెరా ఫోన్ ఉంటుందంటే ఒక్కసారి ఎలా పెట్టి అలాంటి క్లిక్ అయిపోయింది. ఎక్కడికి వచ్చేసిందా ఫోటో? మీతో వచ్చేసిందా?
మీ ఫోటోలో ఉందా, మీ ఫోన్లో ఉందా, ఎంతమందికైనా పంపేస్తారు కదా మీరు. ఈ టెక్నాలజీ దేవుడు ఎప్పుడో చెప్పాడు, ఒక్కసారి నువ్వు సరిగ్గా చూడు, క్లిక్ పోదు, వచ్చేసింది నీలోనికి. వచ్చేస్తే ఏమవుతుంది, మోహం నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసండి, మనోవ్యాధి. మనోవ్యాధి. ఈరోజు ఈ వ్యాధి బారిన పడి ఎందరో తమ్ముళ్ళు చెల్లెలు చచ్చిపోతున్నారు. నేను ప్రేమించానండి వాడిని, వాడు ఇంకో దాన్ని ప్రేమిస్తున్నాడు, నేనెందుకు బ్రతకడం. నేను ప్రేమించానండి ఆమెని, ఆమె ఇంకొకరిని ప్రేమిస్తుంది, నేనెందుకు బ్రతకడం. ఏ ఎందుకు అనుకున్నావు అలా. మోహం మనోవ్యధ చావులను తీసుకెళ్ళిపోతుంది. నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను చచ్చిపోతాను, నేను బ్రతకలేను, నేను బ్రతకలేను. ఎందుకు తెలుసా, నిన్ను మోహించాను, నేను మోహించాను అంటున్నాడు. ఈ మోహానికి పెట్టుకున్న పేరు వీళ్ళు ప్రేమ. ఇది మోహం. ఈ మోహంలో పడిన వాడు పతనానికి వెళ్ళిపోతున్నాడు ప్రేమని వల్ల. ఏమండి, ఎవరైనా కానివ్వండి, వరుసగా చెల్లవద్దు కదరా. చెల్లైతే ఏంటి, ఒక్కసారి నా కళ్ళతో చూడు. ఏ ఎందుకు, ఎందుకు మోహం, మోహం దీంట్లోనికి వెళ్ళదు అంతేనా, అంతే ప్రేమని వల్ల. చివరికి మరణంలోనికి వెళ్ళిపోతాడు వీడు, బ్రతకలేడు, బ్రతకడు, బ్రతకనివ్వడు దేవుడు వీణ్ణి, దేవుడు బ్రతకనివ్వడు వీణ్ణి. అపవాది ఊరుకోడు, బలిచ్చేస్తున్నాడు ప్రేమైన వల్ల. అని చాలా అవసరమైంది, అందరూ వినాల్సిన పాఠం ప్రేమైన వల్ల. ఇది ఈ వ్యూహం ఎవరిదో తెలుసా, ఎవరిది, అపవాదిది, మోహం. చరిత్రలోనికి వెళ్దాం. దావీదు గారికి చాలామంది భార్యలు ఉన్నారు. చాలామంది భార్యలు ఉన్న తర్వాత అందరికీ పిల్లలు కూడా ఉన్నారు. అయితే దావీదు గారు కుమారుల్లో ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఎవరిని మోహిస్తాడు, ఎలా మరణానికి వెళ్ళిపోతాడో ఒకసారి మనం చూద్దామండి. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం ప్రేమైన వారలారా. చూడండి, దావీదు కుమారుడగు అబ్షాలోమునకు పేరేంటండి, తామారు. మళ్ళీ అబ్షాలోముకి కూతురు పుడద్ది, తామారు అనే పెడతాడు. ఈ తామారు అనే పేర్లు ఎక్కువగా కనబడుతుంటాయి మనకి. యోధా గారి కోడలి పేరేంటి, అబ్షాలోం చెల్లెలి పేరేంటి, అబ్షాలోం కూతురు పేరేంటి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనం, జాగ్రత్తగా చూడండి. తర్వాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారును ఒక సుందరవతియగు సహోదరి ఉండగా, ఎవరున్నారండి, అబ్షాలోం చెల్లె అలాంటిది, చాలా అందగత్తండి. దావీదు కుమారుడు అమ్మునోను, ఎవడు వీడు, వీడి పేరేంటి, వీడెవడు, అదే దావీదు కొడుకు. కానీ అబ్షాలోము తామారును కన్న తల్లి కనలేదు. ఎక్కువ మంది భార్యలు ఉన్నారు కదా, ఇంకో భార్యకు పుట్టినాడు అమ్మునోను. వీడి పేరు అమ్మునోను. అమ్మునోను ఆ తామారును మోహించెను. ఏం చేశాడు, ఇప్పుడు దాకా మీరు ఏమన్నారు మోహం అంటే, వెళ్ళిపోయా వ్యూహంలోనికి. తర్వాత చూడండి, తామారు కన్యక అయినందున ఆమెకు ఏమి చేయవాలనను దుర్లభమని అమ్మునోను గ్రహించి, అమ్మో చెడిపోయిందైతే చెడిపోవడానికి అవకాశం ఉంటుంది, కానీ కన్యక జోలికి వెళ్తే చంపేస్తాడు దేవుడు, నా తండ్రి చంపేస్తాడు, అసలు ఈ ఆలోచన నాకు రాకూడదు అనుకుంటూనే, వద్దొద్దు ఈ మోహం నాకు మంచిది కాదు అనుకుంటూనే ఆ మోహాన్ని విడిచిపెట్టలేక జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఒక్కసారి మోహం అనేది వచ్చిందంటే నువ్వు చచ్చిపోవడమే తప్ప దాంట్లోంచి బయటికి రాలేవు అంటున్నాడు దేవుడు. వద్దు, తప్పని తెలిసింది, అయ్యో నా అన్న చెల్లే కదా, నాకు చెల్లే కదా, నా నాన్న కూతురే కదా, నాకు కూతురే కదా అనిపించింది. అనిపించిన చూడండి, ఆమెకి ఏమి చేయవలనను దుర్లభమని అమ్మునోను గ్రహించి ఇంకేం చేయలేక చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కుపోయాడట. ఏమి తినలేకపోతున్నాడు, ఏమి త్రాగలేకపోతున్నాడు. ఎందుకు, ఆమె కావాలనిపిస్తుంది ప్రియమైన వరలారా, ఆమె కావాలనిపిస్తుంది. ఏమండి, ఒక రకంగా ఇది ఏ కాలం చెప్పనా, పెద్దగా ఈ తొప్పప్పులను దేవుడు పట్టించుకునే కాలం ఇది, తెలుసా మీకు. ఆదాము భార్య ఎవరు, అవ్వ కొడుకు ఎవరు, కయ్యను కదండి,
కయ్యనికి పెళ్ళయిందా? కయ్యనికి పెళ్ళి అవ్వలేదేమో కదా. అయ్యిందా అవ్వలేదా? అయ్యింది, పిల్లలు కూడా పుట్టారు. భార్య ఎక్కడది? కయ్యనికి భార్య ఎక్కడది? ఆదమ్ కుమార్తె భార్య అయింది ఆయనకి. ఎందుకంటే అప్పటికి దేవుడు అజ్ఞాన కాలం ముందు చూచి చూడటం విడిచిపెట్టేశాడు. అది వేరే ఎవరున్నారు మరి? ఎవ్వరు లేరు అప్పటికంటే. జనాభా ఎప్పుడు? కొన్ని వందల మందిని కన్నాడు ఆదాం. కొన్ని వందలు, కొన్ని వేలు ప్రజలంతా ఒకే సంతానం నుంచి పుట్టుకురావాలి. కొంతవరకు జన విస్తరణ జరిగిన తర్వాత లిమిట్ పెట్టేశాడు. ప్రియమైన వరలరా, లిమిట్ పెట్టేసి జాగ్రత్త, ఇక్కడ నుంచి నువ్వు తప్పు చేయడానికి వీల్లేదు అని చట్టం ఒకటి ఇచ్చేశాడు. ఆ చట్టం మనకు తెలుసు, లేవికాండలో ఉంటుంది. ఎవరు ఎవరితో ఉండాలి, ఎవరు ఎవరిని తాకకూడదు, ఎవరు ఎవరి వస్త్రాన్ని ముట్టుకోకూడదు, ఎవరు ఎవరిని ప్రేమించి ఎవరిని పెళ్లి చేసుకోవాలి, అన్నీ పడేశాడు. నీ తండ్రికి పుట్టిన నీ వేరే భార్య కుమార్తెనే కానీ నువ్వు తాగడానికి వెళ్ళలేదు, ఆమె కూడా నీకు చెల్లి అవుతుందని అని ఒక సూత్రాన్ని తెచ్చాడు దేవుడు. అంతకుముందు సూత్రం లేదు, తర్వాత వచ్చింది సూత్రం. వచ్చిన తొలినాళ్ళు అవి చూసారా? అంటే ఇంకా అజ్ఞానకాలం. అజ్ఞానకాలంలో పరిపూర్ణంగా జ్ఞానము సత్యం అనేది లేకము. ఆ కాలంలో జరుగుతున్నది ఇది కూడా ఇంకా పరిపూర్ణంగా రాలేదు. భక్తి కలిగిన వాడికే దేవుడు దగ్గరగా ఉన్నాడు, అందరికీ గ్రంథ రూపంలో దేవుడు దగ్గరగా లేడు. ఈరోజు అందరికీ దగ్గరగా ఉన్నాడు ఆయన. పుట్టిన ప్రతి ఒక్కరికి దగ్గర చేసేసాడు ఈ గ్రంథాన్ని. కానీ అప్పుడెప్పుడో జరిగిన చరిత్ర ఎందుకు రాయిస్తున్నాడు తెలుసా మీకు? ఎందుకు తెలుసా? ఈ తరంలో జరుగుతున్నది అదే తెలుసుకోండి. ఏమంటే ఈ కాలంలో ఏదైనా ఒక ప్రమాదం మనిషి మీదకి వస్తుందంటే అది ఎక్కడో దేవుడు ఏదో కాలంలో ఖచ్చితంగా రాయించి పెట్టే ఉంటాడు. ఇప్పుడు మనం అయ్యయ్యో అనేసుకోకూడదు. అది ఆ కాలం, మరి ఈ కాలంలో జరుగుతున్నాయి. కూతురిని తండ్రి చేరిచేస్తున్నాడు, మరి దీనికి ఏమనాలి? చచ్చిపోవాలి మనం అప్పుడు, అయినా సరే బతుకుతున్నాం మనం, తప్పండి అదని. అసలు మీకు విషయం చెప్పిన అప్పుడే అదేంటి ఇప్పుడు జరుగుతున్నది అంటే, దీని అంతటికీ ఒకడున్నాడు సూత్రధారి, వాడు అపవాది, వాడు వ్యూహం, అది మోహం. ఆ మోహంలోనికి వెళ్ళిపోతే మనిషి ఏమైపోతాడో చెబుతున్నాడు ప్రియమైన వరలారా. చూడండి, అమ్నోను తామారును బట్టి చిక్కిపోయాడట. అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉన్నాడు, అతడు దావీదు సహోదరుని సిమ్యా కుమారుడు. వీడవడు మరలా? దావీదుకు ఒక తమ్ముడు, దావీదుకు ఒక అన్న, ఆ అన్నకి కొడుకు వీడు. అంటే వీడు వరుసకి ఏమవుతాడు? అన్న అవుతాడు. ఎవరికి? అమ్నోనికి. అతని పేరు యహోనాదాబు. ఈ యహోనాదాబు బహు కపటము గలవాడు. ఎలాంటి వాడు తెలుసా? ఎలా అంటే కపటం? మనం ఎవరినైనా అలా చూస్తున్నాం అనుకోండి, మన దగ్గర ఉన్నాడు ఏం పసిగట్టాడు తెలుసా? ఆహా, నీకు నచ్చింది కదా, చూసాను నేను, నువ్వు చూడడం, ఆహా చూసేసావా, ఏంటి అలా చూస్తున్నావేంటి అండ, నీ మనసులో ఏముందో నాకు తెలుసు, ఏముంది? అమ్మాయి కావాలనిపిస్తుందా నీకు? కపటము గలవాడు. కనిపెట్టినప్పుడు ఏం చేయాలి? వెంటనే ఏం చేయాలి? అమ్మాయిని చూసావు కదా, అది ఎవరో కదా, మీ చెల్లె చూడు అంటే పోయేదే కొంతవరకు. కానీ వీడు ఏం చేశాడు తెలుసా? చూడ్డాన్ని చూశాడు, ఓహో నీకు కావాలనిపిస్తుంది కదా అని. చూడండి ఎలా కలుపుతున్నాడు. ఎలాంటి దరిద్రులు మధ్యవర్తులుగా ఉంటున్నారు చాలామంది. వీళ్ళే అతి భయంకరులు. వీళ్ళు అపవాది పట్టేసింది వాళ్ళని. చాలామంది తమ్ముళ్ళు లాగేస్తున్నారు ఈరోజు దేవుళ్ళలోంచి. మధ్యలో ఉన్నవాడు అపవాది బారిని ఆల్రెడీ పడున్నాడు. వాడికి అన్నీ తెలుసు, నీకెలా తెలుసురా? సేమ్ కంపెనీ నాకు కూడా ఉంది ఇలాంటిది. అంతేనండి, ఏదో తెచ్చుకున్నారు బ్రాండ్, ఎవరో చిన్న బ్రాండ్. నేను కలగజేసేసుకుని ఇది తెచ్చేందుకు పెద్ద టేస్ట్ ఉండదు, ఇంకోటి తెచ్చుకున్నాను అనుకోండి, అర్థమేంటి? నేను పెద్ద తాగుబోతున్నాను అర్థం ఇక్కడ. అంతేనా? చూడగానే పసిగట్టేసి అంటే వీడెవడండి అసలు? వీడెవడో, వీడికి పనేం లేదన్నమాట. వీడు వాడినన్నమాట, బహు కపటము గలవాడు. అతడు రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కుపోవటకి హేతువేమి అడుగుతున్నాడు. కారణం ఏంటి, ఏం జరిగింది, రోజు చిక్కుపోతున్నావేంటి అని అడుగుతున్నాడు. సంగతి నాకు తెలియజెప్పవా అని అమునోనుతో అనగా అమునోను, ఏమండి ఎక్కడ లేని సీక్రెట్లని ఎవరికి చెబుతారు తమ్ముళ్ళు? స్నేహితులకు చెబుతారు, అన్నీ పంచుకుంటారు. అమ్మకి చెప్పరు, నాన్నకి చెప్పరు, ఎవరికి చెప్పరు, అన్ని పట్టుకులు ఎక్కడ చెబుతారు? ప్రాణ స్నేహితులు చెబుతారు. వీడేది చేస్తున్నాడు చూడండి. ఈ అమ్మను ఏమంటున్నాడు? నా తమ్ముడకు అబ్షాలోము సహోదరి అయిన తామారు నేను మోహించి ఉన్నాను అని అతనితో చెప్పాను. అప్పుడు ఏమనాలి వీడు? ఓరి దుర్మార్గుడా, నీ తమ్ముడు చెల్లెలు నీకు చెల్లే కదంటరా అనాలా? అనలేదు, ప్లాన్ ఇస్తున్నాడండి. ఏమంటే లవ్లో
ప్రేమలో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు సీనియర్లలో. అప్పుడు కొంతమంది జూనియర్లు ఈ మధ్యలో లవ్లో పడ్డోళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని సూత్రాలు నేర్చుకుంటూ ఉంటారు. నా ప్రేమ ఫలించాలంటే ఏం చేయాలి, ఏం చేయాలంటే ఇలా చేయాలి, అలా అదిగో లవ్ లెటర్ ఇవ్వాలి, గులాబు ఇవ్వాలి, గిఫ్ట్ పట్టుకెళ్ళి ఏవో చెప్తుంటారండి వాళ్ళ సీనియర్లలో. వీళ్ళు లవ్ను వాళ్ళు నడిపిస్తుంటారనమాట. అలాగే వీడు ఒక సీనియర్ అనమాట ఈ విషయంలో. వీడి కపటంగా చూడండి ఏం చెప్తున్నాడు. ఆలోచన, యహో నాదాబు నీవు రోగి పోయినట్టు వేషం వేసుకుని నీ మంచం మీద పండుకో, ఏం లేదు నీకు రోగం వచ్చేసింది చెప్పి పడుకో, నీ తండ్రి నిన్ను చూచుడుకు వస్తాడు, ఏంటి అమ్మునూ కాయలా పడ్డాడట ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు నీవంటావు, నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనం నేను భుజించున్నట్లు ఆమె వచ్చి నేను చుచుచుండగా దాన్ని సిద్ధం చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్ము, నా చెల్లెలు వచ్చి వంట చేసి నాకు పెట్టేటట్టుగా పంపించండి అని అడుగుతున్నాడండి. అని అతనికి ఎవరు ఈ నాదాబు, యహో నాదాబు అమ్మునోనుకు బోధిస్తున్నాడు. అమ్మునోను కాయలాపడిన రాజు అతను చూడవచ్చినప్పుడు అమ్మునోను, నా చెల్లెలకు తామారు చేతి వంటకం నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు రెండు అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చేయగా, దావీదుని అన్నయ్యకు అమ్మునోను ఇంటికి పోయి అతని కొరకు భోజనం సిద్ధం చేయమని తామారు ఇంటికి వర్తమానం పంపెను. వస్తుందండి చెల్లి, వస్తుంది అన్నయ్య కదా అని చెప్పేసి అప్పాలు చేస్తుంది. అప్పాలు చేసిన తర్వాత కోప్పడి, నేను ఇక్కడ తిన్నో రూమ్లోకి పట్టరా అంటాడు. పట్టుకెళ్ళిన తర్వాత తిండి కోసమా ఏడుపు, పట్టుకుని బలత్కరిస్తాడు ప్రేమైన వరలరా. బలత్కరించిన తర్వాత ఏమవుతుందో తెలుసా, ఎప్పుడు కూడా బాగా ఆలోచించవలసింది ఇదేనండి. ఒక వ్యభిచారి ఒక స్త్రీని బలత్కరించిన తర్వాత ద్వేషిస్తాడు. ప్రేమ అనేది వాళ్ళు ఉండదు, ప్రేమ అనేది వాళ్ళు ఉండదు. ఒక మాట చెప్తాను చూడండి, ఎవరినో తిట్టేస్తున్నానని కాదండి, నిజం మాట్లాడుతున్నాను, అందరికీ శత్రువుని అయిపోతున్నానండి. మధ్య భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత, దేవుడిచ్చిన ఈ దాంపత్య జీవితాన్ని అనుభవించిన తర్వాత భార్య అంటే నువ్వు ద్వేషిస్తున్నావు అంటే అర్థమేంటి తెలుసా, ఆల్రెడీ నువ్వు వ్యభిచారివయ్యా, అందుకే నీకు భార్య విలువ తెలియలేదు, అందుకే నీకు భర్త విలువ తెలియలేదు, అంతేనా అయిపోయిందా. ఏమండి పోనీ ఏదో జరిగింది, పోనీ వేరే తల్లి కుమార్తె కదా, అబ్రహాం సారా అని చేసుకుంటాడు, ఆ సారా కూడా వేరే తల్లి కుమార్తె అప్పటికి. మరి దేవుడు మెచ్చిన జంట కదా, పోనీ ఒకవేళ తప్పు జరిగింది, తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుని దావీదుకి చెప్పి అయ్యి అలా చేశాను పోనీ నాకు పెళ్లి చేయండి అని అడిగితే చేస్తాడేమో, కృంగిపోరు కదా. కానీ ఏమంటే ఆ చెల్లిని బయటికి గెంటేమంటాడు పనులు పిలిచి, ఏ ఎందుకు ద్వేషం పడుతుంది ప్రేమైన వాళ్ళ అపవాది ఎప్పుడు ఏం చేస్తుందంటే, నువ్వు సుఖంగా ఉండడానికి కాదు, ఒక స్త్రీ ఎర్రలో పడ్డావు అనుకోండి, సుఖంగా ఉండడానికి కాదు, నీ జీవితం కొంతకాలానికి దేవుడే ద్వేషించేదిగా మారిపోతుంది, బయటికి గెంటేమంటాడు. వద్దు నాకు స్త్రీ బయటికి గెంటేండి అంటాడు. అప్పుడు అంటదండి, వద్దు ఇప్పటి వరకు నాకు చేసిన అన్యాయం కనేది పెద్ద ఘోరం అంటది. ఏమండ బయటికి గెంటిపోయాడు అంటే, చిరిగిన బట్టలతో నెత్తి మీద బుగ్గు పోసుకుని చెయ్యి నుదుటి మీద పెట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది అన్నగారింటికి. ఏమైందమ్మా అడుగుతున్నాడు అన్న, అన్యాయం చేశాడా, సరేనమ్మా ఏం లేదమ్మా మామూలుగా ఉండమ్మా, ఈయన ఎంత మంచి అన్నయ్య, ఇంత మంచి అన్నయ్య. ఒకరోజు ఈయనకి గొర్రెల బొచ్చు కత్తిరించి కాలం వచ్చిందట. గొర్రె బొచ్చు కత్తిరించడం అంటే ఏమనుకుంటున్నారా, లక్షాధికారులు అయిపోతారా రోజాళ్ళు, ఎందుకంటే అప్పటికి వస్త్రాలన్నీ కూడా గొర్రె బొచ్చుతోనే తయారు చేసేవారు. గొర్రెకు బొచ్చు కటింగ్ అన్న రోజునాడు వీళ్ళు లక్షాధికారులే, అదంతా ఎంతో ధనాన్ని కొనుక్కుంటారు వర్తకులు ప్రేమైన వాళ్ళరా. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసు, అందరితోనూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు, సంతోషాన్ని పంచుకుంటారు ప్రేమైన వాళ్ళరా సంతోషం. అలాంటప్పుడు అంటాడు దావీదుతో, దావీదు గారు మీ కుమారుడు నేను అబ్సాలోము, నేను నా ఇంటికి మా అన్నలను పంపించండి, మీరు కూడా భోజనానికి రండి, గొర్రె బొచ్చు కత్తిరిస్తున్నాం అన్నప్పుడు దావీదు అంటాడు, ఎందుకయ్యా నీకు భారం, నేను వాళ్ళు వస్తారులే అన్నప్పుడు, నా అన్న అమ్మునోను ఖచ్చితంగా రావాలంటాడు. ఏ ఎందుకు అని అడుగుతాడు. లేదు లేదు మీరు అలాగూ రావట్లేదు కదా, ఆయన రావాలి. ఏమీ లేదనుకుంటాడండి కపటం దీంట్లో. అమ్మునోను విందుకు వెళ్తాడు, నా తమ్ముడు ఆ రోజే నన్ను చంపడానికి వచ్చింది కదా, ఇప్పుడు ఏమి అండనమాట, ఏం లేదన్నమాట అనుకుంటాడు ప్రేమైన వాళ్ళరా.
అయితే అతని మీద పగబట్టేశాడని 22వ వచనంలో ఉంటుంది. 23వ వచనం, 2 సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాషోరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలం రాగా అబ్షాలోము రాజకుమారులందరినీ విందులకు పిలిచెను. దావీదును కూడా పిలుస్తాడు రానంటాడు. తర్వాత కుమారులు అందరూ వెళతారు. తర్వాత చూద్దాం 28, అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి అమ్నోను ద్రాక్షరసం వలన సంతోషి అయి ఉండటం మీరు కనిపెట్టి ఉండి అమ్నోను హతము చేయడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతను చంపేయండి. నేను కదా మీకు ఆజ్ఞించుచున్నాను, ధైర్యము తెచ్చుకుని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞించాను. పనులను పిలిచాడు. రే ఇలా రండి అన్నాడు. చెప్పండి అయ్యా, బిజీ బిజీగా ఉన్నాం, అందరికీ వంటలు వడ్డిస్తున్నాం, ద్రాక్షరసం అందిస్తున్నాం. ఇదిగో మా అన్న చూడండి ఎక్కడున్నాడు, ఆ మూలన కూర్చున్నాడండి. వాడు బాగా ద్రాక్షరసం తాగి సంతోషంగా ఉంటాడు కదా, మీరు ఏమి ఎర్రనాడు దగ్గరికి వెళ్ళి కథం ప్లాన్ చంపేయండి, నేను చెబుతున్నాను చంపేయండి అంతే అన్నాడండి. చెల్లిని బాడీ చేసినందుకు అన్న చూడండి పగబట్టేశాడు. మొత్తానికి చంపేస్తారు ప్రేమైన వారలరా. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా రాజకుమారులందరూ లేచి తమ కంచెర గాడిదలెక్కి పారిపోయిరి. వారు మార్గంలో ఉండగానే ఒకడును లేకుండా రాజకుమారులు అందరినీ అబ్షాలోము హతం చేశారని అనుకున్నాడు దావీదు గారు. వార్త వచ్చింది కానీ ఎవరిని చంపేశాడండి అక్కడ? అమ్నోను. ఎందుకు చంపేశాడు చెప్పండి? అబ్షాలోము అమ్నోను ఎందుకు చంపించాడు? చెల్లిని బాడు చేశాడు. పగ ప్రతీకారం ఎప్పుడు? ఈ మోహం తర్వాత వచ్చేది అదే. పగబట్టేస్తుంటారండి. చూసారా చిన్నదండి, అపవాది మోహం అనే విత్తనం వేసింది అంతే. చూడు మీ చెల్లి అంత అందంగా ఉందో చూడు. నా తమ్ముడు చెల్లి మరో తల్లికి బిడ్డలెళ్ళు అనుకోలేదండి. అంటే ఆ చూపు వచ్చిందంటే తల్లా చెల్లా ఎవరు అనేది ఏమీ ఉండదు ప్రేమైన వాళ్ళరా. కోరిక పుట్టిందంటే ప్రమాదం. అందుకే యేసుక్రీస్తు వారు ముందే చెప్పేశారు దీన్ని, మోహపు చూపు ప్రమాదం. ఒక స్త్రీని అన్నాడు కానీ పేరు చెప్పాడు ఎవరన్నది? అంటే ఎవరినైనా చూస్తామన్నమాట మనం. ఎవరినైనా చూస్తారన్నమాట చెల్లెళ్ళు కూడా. ఏమ్మా చూపు మారింది, ఇది వరకు అన్నయ్యలా కనిపించేవాడు, ఇప్పుడు చూపు మారిందన్నమాట. చూడండి అంటే దేవుడు నిజంగా ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి. దీనికి అంతటికి కారణం మోహపు చూపు. ఈ మోహమే అపవాది వ్యూహం. వ్యూహం అంటే ఏంటంటారండి? అసలు ఒక బలమైన సామ్రాజ్యం మరో బలమైన సామ్రాజ్యాన్ని యుద్ధంలో జయించడానికి మొనలు తీర్చి ఉన్నదాన్ని వ్యూహం అంటారు. దీంట్లో కొన్ని వ్యూహాలు, ఇదిగో ఈ సైన్యం, ఈ 10,000 మంది అటు వెళ్ళండి, ఈ 20,000 మంది ఇటు వెళ్ళండి, ఇదిగో ఈ 30,000 మంది ఇటు చూడండి, ఇది వ్యూహం. అటు నుంచి వస్తే ఇటు, ఇటు నుంచి వస్తే అటు, మొత్తానికి చిక్కించుకోవాలి, రాజ్యాన్ని గెలవాలి, మనమే మనదే విజయం అని ఒక రాజు తన సైన్యాన్ని వ్యూహపరుస్తాడు. అంతేనా? మరి అపవాది కూడా వ్యూహపరచలేదా? ఏంటి అపవాదికి ఉన్న అస్త్రం ఏంటనుకుంటున్నారు? సైన్యాలు వేలుకు వేలు లేవు, ఒకటే మోహం. అది పెట్టింది ఏమండి, చిన్నపిల్లలు ఇంకా చదువుకునేటప్పుడే ఈరోజు సెల్ ఫోనుల్లో టెక్నాలజీ పెరిగిందని చెప్పేసి ఎన్నో పనికిమాలిన వీడియోస్ అయ్యి చూస్తుంటారు. మీరు కూడా చెప్పమంటారా? చావులోనికి వెళ్ళిపోయిన వాళ్ళంతా, ఇక దేవుళ్ళోనికి రాలేరు వాళ్ళంతా. రాలేరు ఖచ్చితంగా. ప్రతి బిడ్డ వెళ్ళిపోతాడు. 14 వచ్చిందా 15 వచ్చిందా అంత ఎందుకులేండి? 6వ తరగతిలో కూడా సెల్ ఫోన్ మెయింటైన్ చేస్తున్నాడట, టచ్ స్క్రీన్ అట. మాస్టర్ పాఠాలు చెబుతుంటే కిందలా పెట్టేలా అంటున్నాడట. వెళ్ళాడట మాస్టర్, ఏంట్రా ఇలా తీయన్నాడట. తీ చూస్తే పనికి మనని దాంట్లో పిక్చర్స్ కనబడ్డాయట, చెతక్ కొట్టేసాడండి. నీ వయసు ఎంత? 6వ తరగతి అంటే 11 సంవత్సరాలు కూడా సరిగ్గా రాలేదు నీకు. అంతేనా? నీ దగ్గర ఏముంది? మొబైల్, దీంట్లో నెట్. అబ్బా ఎలా కాపాడాలండి సమాజాన్ని? భయపెట్టాలి, హెచ్చరించాలి. చూస్తున్నావా ఏంటి పిక్చర్? ఫోటో? ఎస్, ఫోటో. ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసు ఈ ఫోటో? నీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం? పక్కోడు అడుగుతాడు. మొన్నటిదాకా ఆ హీరోయిన్, ఇప్పుడు కొత్త హీరోయిన్ వచ్చింది. పిచ్చోడా నువ్వు మోహంలోనికి పోయావురా. ఈ మోహం ఏం చేస్తా తెలుసా? తిప్పి 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 ఏదో రోజు అలాంటి పొలుకులతో ఉన్న అమ్మాయి తలుక్కుమంటది నీ కళ్ళ ముందు.
అది చెల్లవ్వచ్చు, మరి ఏదో బుల్ అవ్వచ్చు, యావత్ అయితే ఏంటి నీ గుండెకి చిల్లు పడుతుంది, ఇది మోహం. ఇక చూడండి చదవడండి, స్కూల్కి మాత్రం వెళ్ళిపోతాడండి, పొరపాటున కానీ అమ్మాయి సెలవు పెట్టిందంటే పిచ్చి కుక్క అయిపోతాడండి, పుస్తకాలు అక్కడ పడేస్తాడు, సైకిల్ తీసుకుంటాడు, అమ్మాయి ఇల్లు ఎక్కడా గిరగరా తిరుగుతాడు, ఎందుకు తిరుగుతున్నాడు అలా మనకు అర్థం కాదు కదా. ఎంతోమంది అండి చిన్న స్కూలు నుంచి కూడా తయారైపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నీ ఇంత ఎంత క్లాస్ చేయడప్పుడు ఎలాంటి వాళ్ళు నాకున్నారండి ఫ్రెండ్స్, పిచ్చోళ్ళు అనమాట. ఇంటర్వెల్లో తీసుకెళ్ళిపోయారండి నన్ను, దేనికిరా లేదు అలా వెళ్ళి ఇలా వద్దాం, అలా వెళ్ళి ఇలా వస్తావు కదా అనుకున్నాను నేను, ఇంతకు అలా ఎందుకు వెళ్ళాలి ఇలా ఎందుకు రావాలి అప్పుడు అర్థం కాలేదు నాకు. మోహం పడిపోయారన్నమాట, పడిపోయారు. పొరపాటుని ఎవరో రాలేదనుకోండి స్కూల్కి, ఆ రోజు ఇక్కడ స్కూల్లోనే ఉండేవాడు కానీ మనసంతా ఇక్కడ ఉండేది కాదు. పోనీ స్కూల్కి ఆవిడ వచ్చిందనుకోండి, మనసంతా ఆవిడ మీద, అటువైపు చూడటమే, నవ్వటమే, కళ్ళు చికిలించటమే, ఏంటిదంతా బాగా పరిశీలించండి. తరగతి గదుల్లో విద్యార్థుల మధ్య జరుగుతున్నది ఇదే, అవునంటారా కాదంటారా సతీష్ గారు, ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఇది? మోహం అయిపోయింది, వీడికి ఇంకేం చెప్పవసరం లేదు ప్రేమిన వరలరా, చెప్పవసరం లేదు. ఒకనాడు ఈ సంబంధం దైవికంగా ఉండేది, ఒకనాడు ఈ సంబంధం దైవికంగా. అందుకేనండి ఎవరు ఎవరిని చేసుకుంటున్నారో ముందు చూసుకోవడాలు ఏమీ లేవు. విన్నారు కదా పాట, మంచి పాట, ముందు చూసుకోవడాలు ఏమీ లేవు. రే నీకు పెళ్లి చేయబోతున్నాను అప్పుడేనా షటప్, పెళ్ళెవరు ఏం చేస్తుంటుంది, ఎర్రగా ఉంటుందా, అందంగా ఉంటుందా, లేదా ఏమి లేదు, ఇంకా పెళ్ళి అంతే. మరి భార్యని ఎప్పుడు చూసుకోవాలి, పెళ్ళి అయిన తర్వాత చూసుకో ఎలా ఉందో. పెళ్ళి అవ్వక ముందే ఎన్నో ఫోటోలు తెచ్చి దగ్గర పెట్టి నీకు ఏది నచ్చిందిరా అని అడుగుతున్నారు. నచ్చినా ఒకవేళ ఇన్ని చూసిన తర్వాత కాపురం అయినా బాగుంటుంది అనుకుంటున్నారా మీరు? నో, అయిపోయింది. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు వ్యూహాలు, ఇవన్నీనే చూడు పొత్తుకే, ఏ అమ్మాయినా చూడకపోతే నీ బ్రతికెందుకు, నాకు ఒక ఉండేవాడు అండి దరిద్రుడు, కళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలుసా దేవుడనేవాడు, నాకేం తెలుసు చెప్పనివ్వండి, నేను ఈ అందాలన్నీ చూడడానికి అనేవాడు. ఇటు కాలేజీ పిల్లలు వెళ్తుంటాను, ఆహా ఎంతమంది చూడరా బాబుని, చూసారా ఏంటి అసలు ఏం జరుగుతుంది మన మధ్య. మోహం కంట్రోల్ చేయండి, పసిగట్టండి. టీవీ పెట్టారా? లేదండి, మీరు చాలా మంచోళ్ళు, మీ ఆయన కూడా మంచోడు, నేను ఏమన్నా అంటూ కొడతారు నన్ను. టీవీలో సినిమా వస్తుంది, హీరోయిన్ చూస్తాడు ఆయన, మిమ్మల్ని చూస్తాడు హీరోయిన్ చూస్తాడు, మిమ్మల్ని చూస్తాడు హీరోయిన్ చూస్తాడు, మీరు ఎలా కనపడతారు, అప్పలమ్మలా కనపడతారు. అయిపోయింది మోహం. ఎందుకు ఒక డ్యాన్స్ వేసి లేకపోతే బట్టలు సరిగా వేసుకొని ఆ స్త్రీ వైపు తేరు ఎందుకు చూస్తున్నాడు ఒక పురుషుడు? మోహం. ఇదేంటో తెలుసా, ఖచ్చితంగా మనిషిని నరకానికి చేర్చే అపవాది వ్యూహం. అయిపోయినంత ఇదే జరుగుతుంది. మరి దీన్ని భారించి తప్పించుకోగలరు ఎవరైనా? తప్పించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పటికే చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా దీంట్లో? మీరు తప్పించలేరు, ఇంకా అయిపోయింది, మీ వల్ల కాదు, అంతేనండి, మీ వల్ల కాదు. టీవీ కొనుక్కుని తెచ్చుకున్నారు మీరు, ఎవరో తెలియని వాళ్ళు వచ్చిన ఒకేసారి పోయింది. మా టీవీ ఏనండి, నేను బాగు చేసేస్తాను చూడండి అంటారా మీరు? మా వల్ల అవుతుంది, మా బంగారు లాంటి టీవీ చెడగొట్టేశారు మీరు. మరి ఏం చేయాలమ్మా, ఇంకేం చేస్తాం, వెళ్ళండి ఇంకా, మేము పట్టుకెళ్ళే చోటకు పట్టుకెళ్తాం. ఎక్కడ పట్టుకెళ్తారు మీరు? వాడిని తయారు చేసినాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? టీవీ కంపెనీ వాడు. మరి ఇప్పుడు మీ పిల్లలు కూడా ఇలాంటి దాంట్లో పడిపోతారనుకున్నా, ఆల్రెడీ పడిపోయారు అనుకుంటున్నా, లేదా మన సమాజాన్ని మనం కాపాడాలనుకుంటున్నా, ఈ సమాజంలో ఉన్న ప్రతి పీస్ అటుది ఏంటిది, ఏదో సెల్ ఫోన్ పీస్లాగా తయారు చేసినాడు ఎవరు తెలుసా? మేడ్ బై గాడ్, దేవుని చేత సృజింపబడిన వారు మనమంతా. మన హృదయాంతరంగాలను పరిశోధిస్తున్నవాడు దేవుడు, ప్రతి గుట్టు విప్పగలిగిన వాడు ఆయనే. ఈ మోహం ఏ స్థాయిలో ఉంది, ఈ వ్యూహంలోంచి మనం ఎలా తప్పించుకోగలం, ఆయన ఆశ్రయించాలి. ఆయన కనుక ఆశ్రయించకుండా మనం కనుక ఏం చేసినా సరే చంపేస్తాడు ఆయనే. ఒకవేళ ఆయన ఆశ్రయిస్తే ఆయన ఎలాంటి సలహాలు ఇస్తాడు, ఎలాంటి సూచనలు ఇస్తాడు? ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నాం, దీనిలోంచి బయటకు రాగలమా? రావాలి అంటే ఏం చెయ్యాలి? ఈ ఉన్నతమైన మాటలు మనం రెండో భాగంగా ఆలోచిద్దాం ప్రేమిన వల్ల. ప్రార్థన చేసుకుంటాం. కృప కలిగిన మా కన్న తండ్రి దేవా,
ఎవరున్నారు తండ్రి వ్యూహం బారిన పడనివారు? అందరూ పడిపోతున్న వారే తండ్రి. అయినా నా తండ్రి మా జీవితాలను మేము కాపాడుకోవాలని ఆశపడుతున్నాం. ఆ విధంగా మా విషయంలో కృప చూపండి తండ్రి. ఒక అన్న చెల్లిని చెరుపుతున్నాడు తండ్రి, ఒక తండ్రి కుమార్తెను చెరుపుతున్నాడు తండ్రి, ఒక కొడుకు తల్లిని చెరుపుతున్నాడు తండ్రి. ఇప్పటికే ఈ సమాజం ఇలా ఉంటే రానున్న తరాల్లో ఇంకెలా ఉంటుంది తండ్రి? ఎవరు ఎలా తెలుస్తుంది తండ్రి? జంతువుల మాదిరిగా మనుషులు మారిపోతున్న కాలం వచ్చేసింది తండ్రి. నాయనా, ఈ కాలంలో మార్పులు రాకమునుపే, సమాజం పూర్తిగా చెడిపోకమునుపే మీ మహాకృప చేత మీ మాటలను చేతపట్టి సమాజాన్ని బాగు చేసుకునే ధన్యతను మీ పిల్లలైన మాకు అనుగ్రహించండి. నాయనా, సహాయం చేయండి. మా బ్రతుకులను మీలో స్థిరం చేయండి. మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి. సమాజానికి మాటలు అందించండి. యేసుక్రీస్తు ప్రభు పేరటి ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. అందరికీ వందనాలు.